ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. అస్సలాం వాలేకుమ్ అజర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం.
భాయితో దేశ రహస్యాల గురించి మాట్లాడావా? భాయ్ తోడా బిజీ హే. ఈ దేశ రహస్యాలు నా 30 ఏళ్ల ఆర్మీ ఎక్స్పీరియన్స్తో రాస్తున్నాను. లేట్ చేస్తే మీకే నష్టం. ఠీకే భాయ్, లేకిన్ అప్ రేట్ జ్యాదా బోల్ రే. ఇద్దరు సబ్లో పైసాకెళ్ళే కామ్ కెరేగా భాయ్. ఒక రకంగా ఇది రాయటం చాలా రిస్క్, కానీ దీని విలువ చాలా ఎక్కువ. మీరు ఆలోచించాల్సింది నాకు ఇచ్చే డబ్బు గురించి కాదు, దీనివల్ల మీకు కలిగే లాభం గురించి. నన్ను నమ్మండి, ఇది సంచలనం అవుతుంది. ఠీకే భాయ్, మై భాయ్ సే బాత్ కరుంగా. ఖుదాఫిజ్. దర్వాజా బంద్ చేసుకొని అసలు ఏం చేస్తున్నావు రూమ్లో? చిచి, శరం అన్నదే లేదు మనిషికి. ఇంటి గురించి ఏమైనా ఆలోచిస్తేగా. ఇలా ఇంట్లోనే కూర్చుంటే అప్పులు ఎప్పుడు తీరుస్తావు? కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తావు? కొన్ని రోజులాగు, అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. 2 సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు? ముజే దో ఆద్మీ చాహియే. వాళ్ళిద్దరూ దొరికిన రోజున నేనేంటో నీకే తెలుస్తుంది. అమ్మా చెప్పు. ఏరా నాన్న, ఆఫీస్కి వెళ్ళలేదా? ఇంకా రూమ్ లోనే ఉన్నా? అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, దుబాయ్ గడియారం ఇండియా గడియారం కంటే గంటన్నర స్లో తిరుగుతుంది. ఇట్స్ జస్ట్ 8:30 అమ్మా. నా బంగారమే, ఏమండి విన్నారా, వీడు దుబాయ్ వెళ్ళాక ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నాడు. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడతా, ఓకేనా? ఒరే నాన్న, ఒక్క మాట. చెప్పమ్మా. నీకు అక్కడ ఇబ్బందిగా ఉందని తెలుసు, కానీ ఇక్కడ మీ నాన్నకి చాలా కష్టంగా ఉందిరా, డబ్బులు ఏమైనా వీలైతే. ఏంటమ్మా? హలో 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 అమ్మా, హలో. ఒరే నాన్న, వినిపిస్తుందా? హలో హలో. ఛా, సిగ్నల్ కట్ అయింది. చి, ఏదో ఫోన్ ఎప్పుడు పనిచేయచ్చావు. ఏమండి, దీన్ని మార్చొచ్చు కదా? అవునే, ఆ ఫోన్ అస్సలు మంచిది కాదు. కరెక్ట్గా డబ్బులు అడిగే సమయానికి పనిచేయడం మానేస్తుంది. మార్చేద్దాం, మీ దుబాయ్ కొడుకు డబ్బులు పంపించగానే మార్చేద్దాం. సిగ్నల్ కట్ అవుతుందని అబద్ధం చెప్పిన వీడి పేరు పార్దు. వీడుండేది దుబాయ్లో కాదు, హైదరాబాద్లో. దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించి కారులో తిరగాలనే ఆశతో ఇంట్లో వాళ్లతో అప్పు చేయించి బ్రోకర్ చేతిలో మోసపోయాడు. కానీ కారులో తిరగాలనే కలను మాత్రం నెరవేర్చుకున్నాడు. సార్, క్యాబ్ డ్రైవర్ని లొకేషన్లో వెయిట్ చేస్తున్నా. క్యాబ్ డ్రైవర్ కదా, తిరిగేది ఎక్కువ మిగిలేది తక్కువ. అందుకే ఇంటికి డబ్బులు పంపలేక, జరిగింది వాళ్లతో చెప్పలేక, ఏం చేయాలో తెలియక, ఇన్ఫ్యాక్ట్ ఏమీ చేయలేక ఇదిగో ఇలా సగం కాలం సిగరెట్లని ఫుల్గా తాగి సాటిస్ఫై అయిపోతున్నాడు. వీడి పేరు చిరాగ్ సలీం. మనోడు చిరాగ్ మామూలుగా ఉండదండోయ్. ఎవడికన్నా రాత్రి నిద్ర వస్తుందే, పగలు మెలకు వస్తుంది. కానీ మనోడికి పగలు రాత్రి చిరాకే వస్తుంది. అసలు ఎన్నిసార్లు చెప్పాను నీకు, నేను లేచేదాకా మోగొద్దని. అది అలా నోరు మూసుకొని పడు. గుడ్ మార్నింగ్ రా. కాయక గుడ్ మార్నింగ్ రే, కాయక గుడ్ మార్నింగ్. తెల్లారితో పెద్ద వింత, దాని కూడా మిస్ చేయాలా? కామందంద కూర్చున్న ఈ సలిసు వరకే పచ్చాయి. ఎందుకే రోజు నేను వచ్చినప్పుడే ఆగిపోతావు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? నేను ఈరోజు స్నానం చేయనే, ఎవరితో చెప్పుకుంటావు చెప్పు, ఏం పీక్కుంటావు పీక్కు. నాకింత సిరాకు తెప్పించాక నువ్వు వచ్చినా నేను స్నానం చెయ్యను చెయ్యను చెయ్యను. చూశారు కదా వీడి చిరాకు ఏ రేంజ్లో ఉందో అన్నట్టు వీడు కూడా దుబాయ్ రెట్నే. సలీం, ఫోన్. మీ నాన్న. అబ్బా, ఈ అబ్బాకు కొంచెం కామందన్న ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు. బేటా, కహా హాయ్. ఇంకెక్కడ ఉంటా? దుబాయ్మే. నువ్వు ఉన్నది దుబాయ్లోనే. కహా హాయ్ అంటే రూమ్లోనా ఆఫీస్లోనా అని. వెనకాల బిల్డింగ్లు కనపట్లేదా? రూమ్లో ఉన్నా అన్నట్టు వెనకాల ఎప్పుడూ అవే బిల్డింగ్లు ఉంటాయట్రా. నేను వాటి ముందు నిల్చుంటా, వెనకాల ఉంటే ఎక్కడుంటాయి?
అయినా అదేమన్నా పోస్ట్ అనుకున్నావు పీక్ పారేసి రోజు కోట అంటించడానికి? ఒరిజినల్ బిల్డింగ్ లబ్బా. పీకే బేట, పైసే కబ్బేజరా. పైసా? కోన్ సా పైసా? కోన్ సా పైసా? తూ కమేనే సుబర్ కా బచ్చే, అప్పు చేసి నిన్ను దుబాయ్ పంపించాను చూడు, తప్పు నాతిరా. మళ్ళీ అప్పు చేసినా సరే దుబాయ్కి వచ్చి నీ బట్టలు తీసి నిన్ను కొట్టబోతే మినడం షేక్ అహ్మద్ నయ్యే. అన్నీ దొంగ నాటకాలాడుతున్నావు, డబ్బులు అడిగినప్పుడే బిల్డింగ్ షేక్ అవుతాయా? ఏరా, డబ్బుల గురించే నా గొడవ, మరేం చేద్దాం? ఏదైనా బ్యాంక్ కొట్టేద్దాంరా. మనకు అంత సీన్ ఉందంటావా? ఏ తెలుసుకోలేదని మరెందుకు అన్నాడు? కైకో పూచినాయా రే? లేచి రెడీ అవ్వు, నీ క్యాబు నాకు బ్యాగు, మన బతుకులు ఇంతే. నమ్మ జీవితం లేదంట ఏ సుఖం, మేరి జిందగీ మే లేదు హుషారే, సారి దునియా ఉన్నదంట పైసా మే, జేబు చాటు ఉన్న గుండె జాలిగా చూసారో. ఇదేమి జీవితం, ఇదంత తారుణం, డబ్బుతోటి లెక్కలేస్తూ ఉంటారే, రోజుకొక్కసారి చచ్చి పుడతారే, మాట వరసకైన నోటు చాపదే ఓ క్షణం. Got the key, just go and rock around that clock, shake the lock, got the key, kick the ass. Tank ki petrol dautna nil dautna asla scooter nilthunda na scooter na ishtam ra chal puti yase kada ekkada undi chude chude nivalla evadu evadu tho maad padalsu vastundi varu teesestaru okade. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలండి? అదిగో వచ్చేసింది. మీరు సూపర్ మేడం, మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు పడుతున్నాయి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ముందుకు చూసి నడుపో. ఒక్క చిన్న తప్పు చాలు జీవితం, పట్టు నారు పోసి నీరు పోసే వాడలేడు, ఒట్టు జాలి లేని మనుషులందరే చుట్టూ మెత్తకున్న మనసు మడిచి జేబులో పెట్టు. వెన్న పోస మాటలు తేనె పోసే కత్తులు అవసరానికి ఎన్నో ఎత్తులు. ఏం మాస్టర్ డీలో ఎంత సంపాదిస్తున్నారు? మీకేంటి కర్మ? సారీ బాస్. తినమ్మ జీవితం లేదంట ఏ సుఖం, మేరి జిందగీ మే లేదు హుషారే, సారి దునియా ఉన్నదంట పైసా మే, జేబు చాటు ఉన్న గుండె జాలిగా చూసారో. ఇదేమి జీవితం, ఇదంత దారుణం, డబ్బుతోటి లెక్కలేస్తూ ఉంటారే, రోజుకొక్కసారి చచ్చి పుడతారే, మాట వరసకైన నోటు చాపదే ఓ క్షణం. తినమ్మ జీవితం ఏదంత ఏ సుఖం, నారా 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 నారా. ఏయ్, ఎన్నిసార్లు చెప్పిన కాలకట్టంగా రావద్దని, ఇంకోసారి వచ్చాను ఒక కాళ్ళు ఎరగొట్టేస్తా. రే ఫ్రస్ట్రేషన్, ఇలారా క్యారే, మన లైఫ్ సెటిల్ చేసి ఒక మంచి ప్లాన్ వేసా. క్యా హై ఓ? ఇందులో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఫేస్బుక్ ఐడీస్, వాట్సాప్ నంబర్స్, మొత్తం డాటా ఉంది. ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం. ఈయన మా నాన్న అని చెప్తా, బ్రెయిన్ ట్యూమర్, వెంటనే ఆపరేషన్ చేయాలి. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయండి అని చెప్పి మన ఫోన్ నంబర్, అకౌంట్ నంబర్ ఇద్దాం. వచ్చిన డబ్బులతో అప్పులు తీరుద్దాం, మిగిలిన డబ్బులతో మకాన్ మారుద్దాం. ఎలా ఉంది నా ప్లాన్? నువ్వు నీ ఊరడు ప్లాన్లు తెలిసినట్టు పోతేనే ఫేస్బుక్ లో ఆర్ఐపి ఫీలింగ్స్ ఆడని పోస్టులు పెడుతున్నారా జనాలు? అలాంటిది ముక్కు మొహం తెలియనోడికి బాలేదంటే డబ్బులు ఇచ్చేస్తారా? చూస్తుండ్రా నాకు ఎంతమంది రియాక్ట్ అవుతారో.
హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. మీకు పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందండి? అవసరం లేదండి. హలో, నమస్కారం అండి. నా పేరు వనిత. నేను నా పై దీవెన్లో అనే ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీరు అనాథలకి సాయం చేయాలనుకుంటున్నారా? అనుకోవట్లేదు, అనుకోను కూడా. సినిమా డైలాగ్ కూడా ట్రస్ట్ పేర్లు పెట్టేస్తున్నారు. హలో. హలో, పార్థు గారా అండి? అవును. నా పేరు ఆదర్శి. ఫేస్బుక్ లో మీ పోస్ట్ చూసి కాల్ చేస్తున్నాను. ఓ, ఒక్క నిమిషం అండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. అదేనండి, ఫేస్బుక్ లో మీ పోస్ట్ చూశాను. ఫాదర్ ఎలా ఉన్నారండి? ఏం చెప్పమంటారు మేడం, ఆయన ఒంట్లో జబ్బు ఉంది కానీ మా ఇంట్లో డబ్బు లేదు. మీలాంటి దాతలు ఎవరైనా వచ్చి సాయం చేస్తారన్న ఒక్క ఆశతోనే బెడ్ మీద ఆయన, భూమి మీద మేము ఇంకా బతికే ఉన్నాం. ప్లీజ్ అండి, మీరు ఏడవకండి. ఓదార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం, ఎవరైనా ఇస్తారు. ఆపరేషన్ డబ్బులు ఎవరు ఇస్తారు చెప్పండి. ఎంత కావాలండి? ఎంత అంటే ప్రస్తుతం 50,000 అడ్జస్ట్ చేయండి. 50,000? ఎవడు బాబు సుమరా? హలో, ఎవరు? ఫ్రీగా వస్తే అంతే అడుగుతావా? నోర్మైవే. 50,000 అంటే కష్టం అండి. ఒక 20,000 అయితే అడ్జస్ట్ చేయగలను. 20,000? మా రూమ్ రెంట్ కి మందుకే సరిపోదు. రూమ్ రెంట్ మందు ఏంటండి? అది రూమ్ అంటే హాస్పిటల్ రూమ్ అండి. మందు అంటే మందు కాదండి, మందులండి. సరే అండి, ఏ హాస్పిటల్ ఉన్నారు? రేపు వచ్చిస్తా. థ్యాంక్ యూ అండి, మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేను. పర్లేదండి, మీ ఫాదర్ జాగ్రత్త. ఉసే, ఇలాంటి రోజుకు 100 వస్తాయే? అయినా ఎవడే వాడు? నీ బాబాయ్యా, నీ మామయ్యా? మనిషి, మనిషికి మనిషి తోడుండాలి. అవసరం తీర్చేంత కాకపోయినా ఆకలి తీర్చేంత, సాహసం చేసేంత కాకపోయినా సాయం చేసేంత. పోనీలేరా, ఆ అల్లాదయ వల్ల చిరపాతికేలు వస్తున్నాయి. చిరపాతిక అంటే 50/2=25? లెక్కలు మర్చిపోయావా? నిన్న నువ్వు అన్నది మర్చిపోయావా? చూడదో రే, దోస్త్ అన్నగా 1,25,000 అనుకుంటాం. అయినా ఫ్రెండ్ అంటే ఏంట్రా? ఏంటి ఫ్రెండ్ అంటే? ఎఫ్ రా, ఎఫ్ అంటే ఫ్రెండ్ రా. రేపటికి హాస్పిటల్ సెట్ చేయి, అప్పుడు చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ క్యాషియర్ ఎవరండి? ఓ, మీరేనా? మీ పేరు? వెంటయ్య గారు, చిన్న హెల్ప్. సరే పదరా, ఆ 2,000 అక్కడే ఇచ్చేద్దాం. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? పరస్ తెరిస్తేగా నోరు తెరవు రథవులు. మెరుకోకే అదే కదా పైసాదే. మ్యాటర్ ఏంటో ఫాస్ట్ గా చెప్పండి. ఏమే అవసరమా? మీ సేవే లైఫ్ ఫౌండేషన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంత టైం లేదే, ఒకసారి ఆలోచించవే. మనిషికి మనిషి తోడుండాలి. బ్యాలెన్స్ డ్రాలో గుర్తుంది తల్లి, పద. వాడికి 2,000 ఎక్కువ అనుకుంటే 1,000 ఎక్స్ట్రా ఇచ్చావు. నా వాటా తగ్గితే ఊరుకోను రోయ్. సర్లేరా, ఇస్తా. చెప్పండి, ఎక్కడ? నేను హాస్పిటల్లోనే ఉన్నానండి. వచ్చేసారా? నేను కొంచెం పనిలో ఉన్నాను. మీరు సూర్యారావు అని పేషెంట్ పేరు చెప్పి కౌంటర్లో డబ్బులు కట్టేయండి. ఓకేనండి. ఆ అమ్మాయిరా మనకు డబ్బులు ఇచ్చేది. వాడి ముఖం కూడా తెలియకుండా డబ్బులు ఎలా కడతావే? వాళ్ళు ఏదో పనిలో బిజీగా ఉన్నారండి. ఈ అమ్మాయి నీకు తెలుసా? సార్, నా క్యాబ్ ఎక్కిందిరా, చాలా మంచి అమ్మాయి. తన దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదేమోరా. అవునరా, అస్సలు కరెక్ట్ కాదు. నువ్వు రూమ్కి వెళ్ళిపోయిన డబ్బులు తీసుకొస్తా. ఆగే, చాలా హట్ బే. ఆదర్శి అంకుల్, మీరేంటి ఇక్కడ? పూణే నుంచి లాస్ట్ మంత్ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఈడెవడ్రా మధ్యలో వచ్చాడు? ఈ హాస్పిటల్లో చీఫ్ సర్జన్గా చేస్తున్నాను. నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ ఎవరైనా? ఈ హాస్పిటల్లో పూర్ పేషెంట్ కి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలండి. సో మనీ ఇద్దామని వచ్చాను. అలాగా, పేషెంట్ పేరు ఏంటి? సూర్యారావు. ఇప్పుడేం చేద్దాం బావా? పద, ఎంక్వైరీ చేద్దాం. వెంటయ్య, వెంటయ్య. సార్, పేషెంట్ లిస్ట్ చూడండి. 1-3 పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. ఓకే, పేషెంట్ లిస్ట్ చూస్తుండండి. జస్ట్ వెంటయ్య సార్, షూర్ సార్, షూర్ సార్. సూర్యారావు అనే పేషెంట్ ఉన్నారండి, వెంటనే డబ్బులు కట్టేయండి. అస్సలు బాగులేదండి, వెంటనే డబ్బులు కట్టేయండి. ఆపరేషన్ ఎప్పుడు చేస్తున్నారు? 50,000 ఇప్పుడు ఇస్తే ఇప్పుడే చేసేస్తామండి, వెంటనే డబ్బులు కట్టేయండి. ఆ గాగు, మేము 50,000 ఇస్తున్నాను సంగతి మీకు ఎలా తెలుసు? మీరు వచ్చి డబ్బులు ఇస్తారని మేమే చెప్పాం. వీడి పేరే పార్థు, వీల్ ఫాదర్ కే చాలా సీరియస్ గా ఉంది. మీరు
మీరు అప్పుడే మీరు మీ పూరిలో పలకరింపులు ఏదో గర్జనం గుర్తొచ్చినట్లు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటి. ఆడు క్యాబ్ డ్రైవర్, ఎప్పుడు ఆడు క్యాబ్ ఎక్కుంటారు అంతే. హాయ్, థాంక్స్ అండి మా ఫాదర్ ఆపరేషన్ హెల్ప్ చేసినందుకు. పర్లేదండి, మీరు ఎలా ఉన్నారు? క్యాబ్ ఎలా నడుస్తుంది? యా ఫైన్. డబ్బులు మిగులుతున్నాయా? పర్లేదండి. ఇంకా ఇంకా అంటే టైర్లో మేకలు ఏమైనా గుచ్చుకుంటూ చెప్పరా, వెళ్ళి పంచర్ వేయించుకొచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మరి లేకపోతే ఏంటమ్మా నువ్వు వచ్చిన పని? అంటే అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి? సీన్ లో లేకుంటే నాకు చాలా సిరాకు. ఏ పెండయ్య, డబ్బులు తీసుకో. చేయండి చేయండి అమ్మా, ఆపరేషన్ చేయించేద్దాం. హలో, మాట్లాడితే డబ్బులు డబ్బులు అంటారేంటి? అసలు ముందు పేషెంట్ ని చూపించండి, కండిషన్ చూసి మేము డబ్బులు ఇస్తాం. సచ్చింది గుర్రే, వీళ్ళ కోమా కాంతారావును సెట్ చేయాలి. మీ ఫాదర్ ఐసీయూలో ఉన్నారా? మరి లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాడు అనుకున్నావా? రావమ్మా. పడుకున్నారా? లేదండి, కోమాలో ఉన్నారు. నానా, ఈ అమ్మాయి పేరు ఆదర్శి, నీ ఆపరేషన్ డబ్బులు డొనేట్ చేయడానికి వచ్చింది. కోమాలో ఉన్నారన్నారు కదా, మాట్లాడుతున్నారేంటి? అంటే మనం చెప్పిందంతా వినిపిస్తుందండి, కానీ రెస్పాన్స్ ఇవ్వలేరు అంతే. నేను మాట్లాడచ్చా? యా షూర్, ప్లీజ్. అంకుల్, మీరేం భయపడద్దు, మీ అబ్బాయి ఉండగా మీకేం కాదు, యుల్ బి ఫైన్. మీరు తొందరలోనే కోలుకుంటారు, ఓకేనా అంకుల్? త్వరగా కుండి, ఎవడన్నా వస్తాడేమో. విసిన్ గారు ఏమైనా ఇమ్మంటారా? ఎందుకు అలా చూస్తూ నిల్చున్న బదులు విసురుకుంటూ కూర్చుంటే బాగుంటుందని. ఇవ్వండి. వచ్చే టైం అయింది. ఎవరొచ్చేది? డాక్టర్ వస్తే బాగోదు, అసలే విజిటింగ్ అవర్స్ కూడా కాదు కదా అని మా వాడు ఉద్దేశం. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? మేం పేషెంట్ తాలూకా, మీరెవరు? నేను పేషెంట్ తాలూకానే, ఆయన మా నాన్నగారు. ఎప్పుడు రమ్మన్నా ఎప్పుడు వచ్చావు? ఎవరు? నా తమ్ముడు అండి. తమ్ముడా? చూడండి ఒకే పోలిక. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఎవరు? లేట్ గా వచ్చింది కాకుండా క్వశ్చన్స్ చేస్తున్నావేంట్రా? తండ్రి బయట ఏం చేస్తావురా? చంపేస్తా. మీ తమ్ముడు ఎందుకు అలా కొడుతున్నాడు? వాడికి అలా పడాల్సిందేనండి, వాడికి అసలు టైం సెన్స్ లేదు. నాకు ఇదంతా ఏదో తేడాగా ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు ఆగవే, నేను మనీ కింద పే చేసేస్తాను. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ అండి. సరే అండి. షెల్విలి. యా. అమ్మా, డాక్టర్ చూసాడంటే బుక్కైపోతా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉండటం చాలా గ్రేట్ అండి. మనిషికి మనిషి తోడు ఉండాలండి. అవసరం తీర్చేంత కాకపోయినా ఆకలి తీర్చేంత, సాహసం చేసేంత కాకపోయినా సాయం చేసేంత. ఇన్నాళ్ళు మా నాన్నకు బాగాలేకపోయినా ఏమీ చేయలేని పేదోండండి నేను, పేదోణ్ణి. అసలు డబ్బు లేనోడు కాదండి పేదోడు అంటే, ఆదర్శి లేనోడు పేదోడు. నాకు ఆదర్శి ఉంది. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని ఎప్పటికి మర్చిపోలేదు. ఏడ్చింది చాలు, పని చూసుకో. విషయం కాదిది ఏరి కోరి, ఒక నిమిషం పరిచయమే, మరు నిమిషం తన వశమే. నీతోనే ఉండే నాతో ఉన్నట్టే, నాలోనే ఉన్నా లేనట్టే. నా కళ్ళు రెండు నిద్రలే వేళ, కలలన్నీ కన్నులు తెరిచాయి. నవ్వులు ఎందువల్లను, వెనకెవరో ఉన్నట్టుండి నన్ను తోసెను. నా చూపుల గుర్తులు వదిలి వెళ్ళిన, చూసావో లేదో అన్న చిన్ని ఆతన. మనసుది కన్నులు మొలిచి అవి నిన్నే చూస్తున్నాయి, ఎంత చూసినా తనివే తీరట్లే. చూపుకి మాటలు వచ్చి
అవి మరి మరి పొగిడేశాయి పెదవులు అనకతు పలుకులు మానేసే ఓ ఇంత వింతమును పెన్నడు చూడలేదే సీతా గుండెల్లోకి చేరే ఇచ్చకోరి సాదా సీదా విషయం కాదిది ఏరి కోరి. అవును నీ ఫ్రెండ్ ఎక్కడా లంచ్కి వస్తాడా? ఇప్పుడు ఆడుకోవడం ఎందుకు? అయినా వాడు ఒంటరిగా రాడు, సిరాక్తో వస్తాడు. చెత్త కుప్పలా ఉండనరు తాజ్ మహల్ అయి. రే ఏంట్రా పర్దు స్పైసీగా ఓకేనా? అప్పుడే ఫ్యామిలీ కూడా పెట్టేశారేంట్రా? సీదా గుండెల్లోకి చేరే చెకోరి సాదా సీదా విషయం కాదిది ఏరి కోరి ఒక నిమిషం పరిచయమే మరు నిమిషం లే తన వశమే నీతోనే ఉంటే నాతో ఉన్నట్టే నాలోనే ఉండాలేనట్టే నా కళ్ళు రెండు నిదరో ఏ వేళ కలలన్నీ కన్నులు తెరిచాయే. బోలో హాజరు భాయ్. యాకోబ్ భాయ్ ఇండియాకి వచ్చాడు. ఫైల్ బి రెడీ హై. భాయ్తో మాట్లాడేవా? దానికంటే ముందు మనం మాట్లాడుకోవాలి. ఏక్ బార్ ఆవ్ టీక్ హై ఔర్ వో ఫైల్ బి లేకే ఆవ్. మై పాగల్ నహీ హూ హాజర్ భాయ్. డే టు డిసైడ్ అంత వరకు ఫైల్ మీ కంటికి కనిపించదు. మే ఆ రహా హూ ఖుదా హాఫీజ్. ఇది నా రూమ్ లో ఉంటాం, సేఫ్ కాదు. సీక్రెట్ గా దాయటం కన్నా ఐడియల్ గా బయట ఉంచడం కరెక్ట్. యా క్యా కర్ రే ఆప్? కుచ్ భీ నహీ, బాహర్ జా రహా హూం. క్యా కి ఆద్మీ. అమ్మీ కొరియర్ వాడు వస్తాడు, ఈ కవర్ రిటర్న్ ఇచ్చే. ఫిర్ సే రిటర్న్? ఎందుకు ఆర్డర్ చేయడం, ఎందుకు రిటర్న్ ఇవ్వడం? సాయి సరిపోలేదు మమ్మీ, ఇవి రిటర్న్ ఇచ్చి కొత్తవి ఆర్డర్ చేస్తాను. హే ఇదర్ చలో హాల్ మే రఖ్ జో. ఠీకే మమ్మీ బాయ్. ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటారు, చిన్న బెల్ల కూడా పెట్టుకోరు. అమ్మా అమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళిరా బాబు. ఏంటి చెయ్యి ఖాళీ లేదా? ఏదో అడుక్కున్నాడు చెప్పినట్లు చెప్తున్నావేంటి? అసలు నేను ఎవరనుకున్నావు? కొరియర్ బాయ్ని. కొరియర్ బాయ్వే కదా, అమెరికా ప్రెసిడెంట్వి కాదుగా. అవును మరి, అమెరికా ప్రెసిడెంట్లు హాలీవుడ్ హీరోలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వు పెద్ద ఫిగర్ అని. త్వరగా రావమ్మా. హే క్యా బాత్ కర్ రహే తుమ్, ఫ్యామిలీ లేడీస్తో ఇలాగేనా మాట్లాడేది? ఒక ఐదు నిమిషం వెయిట్ చేయలేవా? సిరాక్ పడుతున్నావేంటి? ఇదేనా మీ పెద్దవాళ్ళకి నేర్పింది? ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? సిరాక్ పడే వాళ్ళ చూస్తే నాకు ఇంకా సిర్రెక్కుద్ది. అరే ఇతనా అజీబ్ బాత్ కర్ రహే క్యా, క్యా నామ్ హై తుమారా బోల్? కైకో మేరడం. కైకో మేరడం, నీ కూతురు నాకు ఇచ్చేవన షాదీ చేస్తావా? ఎల్ లల్లవమ్మ రిటర్న్ కొరియర్ ఎందుకు తీసుకురా వెళ్ళి. కొరియర్ బాయ్కి ఇంత పగ. నువ్వు ఆర్బీఐ గవర్నర్వి, సంతకం పెట్టే చిత్తకాయతం కూడా చెల్లయిపోవడానికి ఎల్లెల్లవమ్మ పెట్టావు కానీ సంతకం. హేయ్ కంప్లైంట్ ఇచ్చి నీ జాబ్ ఊడగొట్టించకపోతే నా పేరు ఫాతిమానే కాదు. ఓడగొట్టిస్తావా? ఓడగొట్టించే, ఇదిగో మా కంపెనీ ఫోన్ నెంబర్ ఎక్కించుకో, ఓడగొట్టించు. బ్యాద్ద, నాదో కలెక్టర్ ఉద్యోగం మరి, ఇది పీకించేస్తానంటే భయపడిపోవడానికి. ఏంటో చెప్పు. రేయ్ నేను నీ బాస్ని రా, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరా. రెండేళ్ల నుండి పనిచేస్తున్నా, ఒకటో తారీఖు జీతం ఇవ్వడం తెలియదు కానీ రెస్పెక్ట్ కావాలంట. రెస్పెక్ట్ ఏంట్రా, నోరు లేస్తుంది. మరి ఇంకే లేపాలి, ఇంకే లేపాలి, చెప్పు లేపేస్తా. చచ్చి నీతో నాకు డిస్కషన్ ఏంటి? ఇంతకీ రిటర్న్ ఇవ్వాల్సిన కొరియర్ సెన్స్ ఎప్పట్లేదు తెస్తావు? ఇక్కడ నుండి డైరెక్ట్ గా ఆఫీస్కి వద్దాం అనుకున్నా. నువ్వు అడిగావుగా, నేను ఈ రోజు ఆఫీస్ రాను, సెలవు పెట్టేసా. రీజన్ లేకుండా లీవ్ ఇవ్వటం కుదరదురా. సలీం గాడ్స్ రాక రీజన్ రాసుకో. అది కాదురా, డీలర్స్ ఫోన్లు మీ ఫోన్లు చేస్తున్నారు.
ఈ రోజే గూడ్స్ బెంగళూరు పంపాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఈ రోజు నేను ఆఫీస్ రాను రాను రాను. రే సాలుగా చెట్టుతో వేసుకుని బాగానే తిరుగుతున్నా. దీనివల్లే కదరా సరైన ఫిగర్ను పట్టేశావు. ఎవడో ముసలోడు ఫోటో పెడితేనే ఇది పడిందంటే నా మొహాన్ని ఫోటోషాప్ చేసి పెడితే సింపతి కొద్ది ఫిగర్లు లైన్ కట్టేస్తారు. సూపర్గా ఉన్నావురా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు లోకేష్. మన ముఖేష్కి స్వయానా బామ్మర్తి. ఈయనకి మళ్ళు గిళ్ళు అనే మాయదారి రోగం వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరున్న రెండు గాజులు అమ్ముకోవలసి వచ్చింది. ఆపరేషన్ చేయకపోతే బహుశా ఇక మనతో మాట్లాడలేకపోవచ్చు. దాతలు ఎవరన్నా ఉంటే దయచేసి ఈ కింద ఉన్న అకౌంట్ నంబర్కి వీలైనంత డబ్బు పంపించండి. రే బండిది. దెబ్బతో దరిద్రం సైడ్ అయిపోయి అదృష్టం తలుపు కొడుతుంది చూడు. అరే ఇట్నా ఫాస్ట్ అయితే అదృష్టం జియో సిమ్ వాడుతుంది అనుకుంటా. బోలియే మే ఆప్కా క్యా సహాయతా కర్ సక్తా హూం? నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. అయితే రిప్లై ఇవ్వు. మీరు ఐగో పూచునా? మేము ఎందుకు వచ్చాము తెలుసా? ఓ మీరా, వారం క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడా వచ్చేది. ఉన్నాడు తెస్తా. ఏం తెస్తున్నావు? చెత్త. మీరు మున్సిపాలిటీ నుండిగా వచ్చింది. ఎరా మున్సిపాలిటీ వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? పోలీసులం రా. ఏం ట్రైబిడ్కి వచ్చిన రోగం? మల్లు గిల్లు. మల్లు గిల్లు జనాల్ని మోసం చేసి డబ్బులు గుంజేసుకుంటారా? చెప్పు ఇంతవరకు ఎంత డబ్బు దొబ్బావు? ఊరుకోండి సార్, రూపాయి రాకముందే 10 రూపాయలు మొహం వేసుకుని వచ్చారు మీరు. రూపాయి మొహం. నీ పేరేంట్రా? సలీం సార్. ఆ రోగం పేరేంటి? అబే కాదు సార్, నాది పక్క రూము, పనుండొచ్చా? రో సన్నపోయిన చార్జర్ ఉందా? ఓ లేదా. సరే నేను పక్క రూమ్ లో చూసుకుంటాను. సార్ మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, కానిచ్చారు. ఇంకోసారి ఎవడన్నా ఇలాంటి మెసేజ్లు వాట్సాప్ ఫేస్బుక్ లో పంపినా దేవుడు ఫోటోల్ని వెంటనే షేర్ చేయండి, గుడ్ న్యూస్ వినండి అని సొల్లు ఫార్వర్డ్ మెసేజ్లు పంపినా నా గన్లో 5 బుల్లెట్లే ఉంటాయి. ఏ సార్ మీరు సూసైడ్ చేసుకుంటారా? సార్ పానీ తండనయ్యే. అయినా నీ ఫోటోని అప్లోడ్ చేయాలని థాట్ ఎలా వచ్చిందిరా? బుర్ర తక్కువ ఎదవా, ఐడియా కాపీ కొట్టడం కూడా రాదు. వేస్ట్ ఫెలో. ఏయ్ అట్యాసే, ఎక్కడ ఉన్నావంటే బ్యాగ్ లో? రేయ్ ఈ కొరియర్ సంది బ్యాగ్ లో పెట్టు. అస్సలు ఓపిక లేదురా, ప్లీజ్ రా బావా, రిక్వెస్ట్ రా. ఇంకా సర్దలేదా? ఏంట్రా ఇది, అడ్రస్ లేదు, ఏం లేదు. హైలీ కాన్ఫిడెన్షియల్, డోంట్ ఓపెన్. ఆఫీస్ నుండి కొరియర్స్ తీసుకున్నప్పుడు అన్ని చెక్ చేసుకున్నాను రా. ఎక్కడ నుండి వచ్చిందంట? ఓపెన్ చేసి చూద్దాం. ఎవరితో రా కొరియర్? ఓపెన్ చేయడం ఎథికల్ గా కరెక్ట్ కాదు. అబ్బా ఎథిక్స్ గురించి నువ్వే మాట్లాడాలి, చల్బే.
కాన్ఫిడెన్షియల్ రా, అసలు ఎక్కడి నుండి వచ్చింది నీకు? ఉదయం ఒక ఆర్మీ మేజర్ ఇంటికి రిటర్న్ కొరియర్ తీసుకోవడానికి వెళ్ళాను. మేబీ ఆ కవర్స్తో వచ్చింది అనుకుంటా. అంటే వాడి రహస్యాల్ని పాకిస్తాన్కి అమ్మడానికి ట్రై చేస్తున్నాడా? దేశం అంటే అమ్మలాంటిది, అలాంటి దేశాన్ని పగోడుకు అమ్మేస్తాడా చత్తనా కొడుకు? ఇది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదురా. పదరా, తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చేద్దాం. ఏంట్రా ఏం మాట్లాడావు? దీన్ని మనమే పాకిస్తాన్కి అమ్మేద్దాం. రే, సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అన్ని ఆలోచించే మాట్లాడుతున్నా. చెప్పు, అమ్మేద్దామా? నీ అబ్బా, ఇండియా మన దేశం రా. చిన్నప్పుడు చెప్పిన ప్లెడ్జ్ గుర్తులేదురా నీకు? ఇండియా మ్యాచ్ ఓడిపోతేనే మనం తట్టుకోలేం రా. అటువంటి దేశభక్తి మంది. వావ్, వాట్ ఏ జోక్. రే, నువ్వు చెప్పిన క్రికెట్ మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తారే, వాళ్లకుండేదేంటి? దేశభక్తేనా? ఇండియాలోనే ఉంటూ ఇండియా డబ్బులు దొబ్బేస్తూ కోట్లు కోట్లు స్కాములు చేస్తారే, వాళ్లకుండేదేంటి? దేశభక్తేనా? వాళ్ళు ఎదవలరా, నీ బుద్ధి ఏమైంది? నేను కూడా ఎదవనే, అందరిలాగా నేను కూడా ఎదవనే. రే, నీకు చిన్నప్పుడు చెప్పిన ప్లడ్జ్ గుర్తుంది. నాకు చిన్నప్పుడు చనిపోయిన మా అమ్మ కూడా గుర్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే బ్రతికేదే పిచ్చితల్లి, కానీ ఒక్కడికి కూడా దాగలేదు. అప్పుడే ఈ సలీం గారికి సిరాకు మొదలైంది. ఇక్కడ చేస్తే ఏడ్చేవలే, కానీ చేస్తుంటే కాపాడడానికి ఎవ్వరూ ఉండరు. అప్పుడు అనుకున్నా, నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం సప్పకోసే మేరా బెడ్ మేరా పాకెట్, దట్స్ ఇట్. జరిగిపోయిన కథ అంత ఇప్పుడు ఎందుకు గాని? రే, వీటిని అమ్మామనుకో మన అప్పులు మొత్తం తీరిపోతాయరా. మీ అమ్మ ఫోన్ చేసిందంటే నీకు సిగ్నల్ కట్ అవుతుంది. మా నాన్న ఫోన్ చేశారంటే ఆ బిల్డింగ్లు షేక్ అవ్వు. చెప్పరా, ఓకేనా కాదా? ఓకే కాదురా. టీకే రే, టీకే చూడదు, నేనే అమ్ముకుంటా. నువ్వు పెద్ద ట్రూ ఇండియన్వి కదా, టీకే. ఏం చేస్తున్నావురా? 9885413449 నంబర్ ఎవరిదిరా? ఆదర్శ్ ఇది. నీ గర్ల్ ఫ్రెండ్ నంబర్ నీకు బాగానే గుర్తుందిరా. ఇప్పుడు తనకెందుకు కాల్ చేస్తున్నావురా? రే, నువ్వు ఒప్పుకోలేదనుకో నీ పేషెంట్ డ్రామా మొత్తం తన దగ్గరికి ఎక్కిస్తా. హలో ఆదర్శి. ఓకే ఓకే ఓకే. లవ్ యూ రా సాలే, లవ్ యూ. చూసావా, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఎత్తగానే నీకు కూడా దేశభక్తి పోయింది. రే, ఇక్కడ ప్రతి ఒక్కడు ఎదవేరా, ఎవడు ఒప్పుకోడంతే. సరే, దీంతో ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు వరకు కీచేలు నమ్మాను, కళ్ళజోళ్ళు నమ్మాను. దేశ రహస్యాలు అంటే ఎంతసేపు పడతావా, ఎంతసేపు పడతావు? సమాల దగ్గర చిల్లరేరుకునే మొహము నువ్వును, నీ వల్ల అవుద్దో లేదో అది చెప్పు. భయ్యా, పారడైస్ హోటల్ బయట కళ్ళజోళ్ళు అంపులో ఉండి నేను, నన్ను తీసుకొచ్చి దేశాన్ని అమ్మేమంటే ఎలా? ఆశీస్ నేరకి బ్యాట్ ఇచ్చి ఓపెనింగ్ చేయమంటే చేయగలరా? చేసే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాను. వీడితో బెస్ట్ పదరా. ఏ, ఆశీస్ నేను తలుచుకుంటే సెంచరీ చేయలేడా, మ్యాచ్ గెలిపించలేడా? నన్ను కొంచెం ఆలోచించుకోరండి. మీరు కూర్చొని చెప్తాను, కూర్చోండి కూర్చోండి. రే, మళ్ళీ కొట్టేమంటే కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను చెప్తున్నాను. ఎస్, ఒకడు ఉన్నాడు. ఎవడు చెప్తే నాకేమిస్తారు? చోటు సమోసా లేకారే. మరి తిండి కక్కుతుపడే వాళ్ళకి అమ్ముతున్నాను నేను, డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి. పోయా ముందు పాటిని చూపించు. అలా అన్నారు, బాగుంది. ఏంటి బయ్య ఈ ఘోరం? ఇక్కడ ఎవరో ఇండియా మ్యాచ్ చూడరు, అంతా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తారు. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఇండియా పక్కన ఉందనుకున్నా, ఇండియాలోనే ఉందన్నాడు.
ఆడే కాన్బాయ్, ఆడి పక్కనున్నోడాడు కొడుకు. ఈ ఏరియాలో ఏ దందా అయినా వెళ్ళే చేస్తారు. పాకిస్తాన్ అంటే పేక కోసేసుకుంటారు. आज रात की दावत मेरी तरफ से, सबका बुलाओ, बिरयानी बनाओ, धूम मचाओ. नमस्ते कान भाई, इतने पार्दू. नमस्ते सलीम. सलाम अलैकुम भाई. चपंडी एंटी पानी. क्या बोला फिर से बोल. मा दर भारत देश रहस्यालु उन्नाये, మీరు కొంచెం పాకిస్తాన్ కంపెడతారని. యా బోలా ఫిర్ సే బోల్. దేశ రహస్యాలు పాకిస్తాన్ కమ్మి పెడతారేమో అని. ఫిర్ సే బోల్. మా దగ్గర రెండు చిరిగిపోయిన కడ్రాయర్లు ఉన్నాయి, సెకండ్ హ్యాండ్ కమ్మి పెడతారా? యా ఫిర్ క్యారే కిత్తా బార్ బోలేంగే. మా దగ్గర దేశ రహస్యాలు ఉన్నాయి, నువ్వు వెలగో పాకిస్తాన్ మనిషివేగా హెల్ప్ చేస్తావు అనుకుంటే ఫిట్స్ వచ్చిన కోళ్ళ ఓ కొట్టుకుంటావేంటి? యా బోలా రే, నేను పాకిస్తాన్ మనిషినా? మేరా భారత్ మహాన్. మా తాత ముత్తాతలు స్వాతంత్ర పోరాటంలో ఉన్నారా? మా గుండె లబ్ధమని కాదు, భారత్ భారత్ అని కొట్టుకుంటుంది. సున్నా చాతా. మరి ఇందాక పాకిస్తాన్ గెలిస్తే ఎంజాయ్ చేశారు? పాకిస్తాన్ గెలుస్తుందని బెట్టింగ్ వేశాం, అది ఇండియాతో కాదు కాబట్టి. అంత మాత్రాన మేం పాకిస్తానీ అయిపోతామా? హమ్ హిందుస్తాన్ కే ముస్లిమానే, హిందుస్తానీ హై. సారీ సార్, గల్తీ సే కొరియర్ రాంగ్ అడ్రస్ కో డెలివరీ హో గయా, హమ్ లోగ్ చల్తే హై ఖుదా హాఫిజ్. క్యా దేఖ్ రహా, మాటల్ కభీ నా కహో. అరే పాగలే, అరే జావేద్ పగలో ఖేల సారోం కో, మన దేశాన్ని అమ్మేస్తారంట, ఉదరట్టు వాలని మార్తాలో సారోం కో మార్తాలో. దొరికితే చంపేసేవాళ్ళు. దీని బట్టి మనకేం అర్థమైంది? సిగరెట్ లెక్క తాగితే స్టామినా పడిపోతుందని కాదు, ప్రతి ఫ్రూట్ గడ మాట నమ్మకూడదని. టేక్ ఇట్ ఈజీ భయ్యా, ప్లాన్ ఏ పోతే మన దగ్గర ప్లాన్ బి ఉంది కదా. నా దగ్గర ఫోన్ ఉంది. నా దగ్గర ఫోన్ ఉంది. ఎవరికి? ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీ. అక్కడ పనిచేసే వాళ్ళంతా పాకిస్తానీ వాళ్ళే. మన మ్యాటర్ చెప్పగానే ఊకొడతారు, ఫోన్ పెట్టగానే వాలిపోతారు. ఎంబసీయా? సలాం వాలేకుం, పాకిస్తాన్ ఎంబసీ. మే ఆప్కి క్యా సహాయతా కర్ సక్తి హూ? అక్కడ తెలుగుదేశం ఎవరు ఉన్నారండి? నువ్వు మాట్లాడరా. యా హలో. హాజీ బోలియే. మేరా బాత్ ధ్యాన్ సే సునియే, హమారే పాస్ ఇండియా కా దేశ రహస్య హై, వో హమ్ లోగ్ పాకిస్తాన్ కో భేజనా చాహతే హై. దేశ రహస్య వో క్యా హోతా హై? Can you please explain? Last year surgical strike hua na? Haan ji. Theek hai, Allah Hafiz. Evannara? Maatladindi evadra Salim gada. Anduke adugutunna, evannaru? Kallu moosukoni moodu ankele lekka pettamannaru. Lekka pedithe kallu terichelo vaala manushulu untaranta. ట్రై కరేంగే క్యా? చలో ట్రై కరేంగే. అయేక్ అదో అతీన్. పాకిస్తాన్ పంపుతారని పోలీసులు పంపారు. పాకిస్తానే
సచిన్ రిటైర్ అయిపోయా ఎప్పుడు రా? ఇక్కడ కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినవరు? తెలియదు సార్. రై, కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసింది ఎవడ్రా? తెలీదు. రైలా తిరిగి మాట్లాడరా. వెనక్కి తిరగడం మా వంశంలోనే లేదు. ఓకేనా సార్, ఇప్పుడు భయపడలేదుగా. ఇంకోసారి సిటీలో నాకు కనిపించావు అనుకో, నా కళ్ళు 5 బుల్లెట్లు ఉంటాయి. अरे बोलो ना मुझे क्या ढूंढ रहे आप? मुझे बताइए, मैं ढूंढता जाओ, अरे जाओ पागल की तरह करते बोले तो ना मेरे को पता होता. मम्मी पापा को क्या हो गया? जी मम्मी पापा को क्या हो गया? अजर भाई ఏరా, నిమ్మకాయ సోడా తాగుతున్నావా? స్వీటా చాలటా? అది కాదు బావా. ఏడా కళ్ళజోళ్ళు డాడీ? పోలీస్ జీప్ రాగానే సర్వీస్ ఆటో ఎక్కేసాడు యాదవ. మరి నువ్వెందుకు ఉండిపోయావరా? ఓహో, ఆటోలో సీట్ లేదా? నిన్ను వదిలే ఎలా వెళ్తారా? అసలు ఫ్రెండ్ అంటే అయినా నేను ముందే చెప్పానుగా, ఎటువంటి పెద్ద పెద్ద డీల్స్ మనం చేయలేమని. దీనికి వేరే ఛానల్ దొరకాలరా. ఛానల్ నా దగ్గర ఉంది. ఏరా, నువ్వే నా ఛానల్ ఉందండి? నేనే. బుడ్డనాయలా ఇంతలే నువ్వు ఛానల్ చూపెడతావా? ఖాన్ బాయ్ దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీకు కరెక్ట్ ఛానల్ నేను చూపిస్తా. ట్రై చేద్దాం. చోటు చోటు చోటు, నువ్వు రారా బాబు. ఛానల్ చూపిస్తానని చెప్పి చుక్కలు చూపిస్తాను. హాయ్ ఆదర్శి, ఏంటి మెడికల్ క్యాంపా? ఏమైపోయావు? మార్నింగ్ నుంచి కాల్ స్లిప్ చేయట్లేదు ఎందుకు? అది అది డ్రైవింగ్ లో ఉన్నావా? హా, డ్రైవింగ్ లో ఉన్నా. మరి ఫ్రీ అయ్యాక కాల్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? అది ఆదర్శి, సెల్ స్విచ్ ఆఫ్ అయిందా? యా కరెక్ట్, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది సరే, ఇక్కడ ఏం పని? యా ప్రసి, నీకు ఎందుకు ఇవన్నీ? పార్థు, ఏంటి కంగారు పడుతున్నావు? నాన్నగారికి బాగాలేదా? ఆ నాన్నగారికి బాగాలేదు. మా తల్లి, క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు నువ్వే చెప్పేస్తున్నావు. నువ్వుగా నీలావర కోటీశ్వరుడు షో చేస్తే ప్రతి ఒక్కడు కోటి రూపాయలు గెలిచేస్తాడు. నువ్వు మధ్యలోకి రాకు. ఎవడో మధ్యలోకి వస్తున్నాడు. ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తుంటే మధ్యలోకి వచ్చింది నువ్వు. నీ దగ్గర ఉండే సిగ్గు, నా ఒంటికి పూసుకుంటా. నిన్న అంత తిరగద్దని చెప్పానా? వాడంతలే వదిలేసి నువ్వు కూలవు. సరే ఇప్పుడు చెప్పు, నాన్నగారికి ఏమైంది? అది నాన్నకు సడన్ గా జాండీస్ వచ్చింది, బస్తీలో పసర్మంది ఇస్తున్నారంట. సరే పద, నేను వస్తాను. ఒక్క నిమిషం, ఆ పిచ్చినా కొడుతున్న నీకెందుకు చెప్పు, నేను రేపు కలుస్తాగా. షూరా? ప్రామిస్. ఓకే సరేనా, బాయ్ బాయ్. బాయ్. నమస్తే చోటు భాయ్. ఆ నమస్తే యాదగిరన్న, పిల్లలు బాగున్నారా? మంచుగున్నారు చోటు. ఏయ్ బుద్ధున్నా, నీకు దారి కట్టంగా ఉండకూడదని తెలీదా? టైర్లు పీకే గల ఏమనుకుంటావేంటో. పాత బళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు, ఈడేం అమ్ముతాడు రా దేశ రహస్యాలు. ఎక్స్ట్రాస్ మత్ కరో. ఎక్స్ట్రాస్ కోన్ కర్రా ఎక్స్ట్రాస్. బుడ్డనోయలో స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నావు, నువ్వు నీ బిల్డప్ షార్ట్స్ తప్ప మ్యాటరింగ్ కనపట్లేదు ఇక్కడ. మ్యాటరా? చూస్తావా? డ్రగ్స్ కమ్సే కమ్ 2 కోట్ల రూపాయలు ఉంటుంది సరుకు. 2 కోట్ల? చూప్ చాప్ చలో. పొలాల వాలి సైకిల్ లేకే జాయిస్ బాయ్. రైట్.
ఆ సైకిల్ వేసుకెళ్ళినా లైఫ్ సెట్ అయ్యింది కదా బావా, అనవసరంగా దాన్ని తిట్టావు. బ్లూ కలర్ వాలి రిక్షా లేకే జా. क्या छोटू, बहुत दिन के बाद आया, कुछ काम है क्या? मैं सब लोकल धंधा करता हूं, ये देसा रायसल अंटी डील చేయాలంటే మాఫియాను నై తో టెర్రరిస్టును పట్టుకోవాలి. కొంచెం చేసి పెట్టన్నా, పోరగాలకి మనం ఎంత చెప్తే అంత. అస్సలాము అలైకుం. అల్హమ్దులిల్లాహ్ రహమాన్. అస్లం భాయ్ తో మాట్లాడాలి. భాయ్ కరాచీ మే హే, कुछ अर्जेंट है तो बोलो. बहुत बड़ा डील है यार भाई, तो नहीं अर्जेंट का माटला ले. अभी लाइन पे रहो, कॉन्फ्रेंस लगाता हूँ. जी अच्छी बात भाई. ये असलम भाई और वद्दु चपते तटको लेरु. निन्ने तटको ना रहा अदो लेक्का चुप. इंडिया लो ये बॉम्ब ब्लास्ट जरिगिना अंदुलो असलम भाई अस्तम उंटुंदे. मन हैदराबाद वाड़े पाकिस्तान में सेटल अय्यारु. भाई अपन को मसूद फोन किया था, कुछ अर्जेंट है बोला. कुछ बड़ी डील है भाई, आपको बात करने को बोला. बात करेंगे क्या भाई? हाँ मसूद, अभी भाई से बात करो. इतने से रहस्यालु सब कुछ बकवास है. वालो पुलिस इन्फॉर्मर्स आई उठा रो, कंफर्म करके खत्म करो. लेद भाई, विलन रूस था टांड पड़ लेद भाई. एक बार बात करते क्या आप? ले लो. भाई तो मार लड़ो. हेलो भाई. एंट आदेश रास्ते लो. आदि इंडियन आर्मी के संबंध इसने सीक्रेट्स भाई. अंटे? 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 लास्ट ईयर पाकिस्तान लो सर्जिकल स्ट्राइक. लास्ट ईयर पाकिस्तान लो सर्जिकल स्ट्राइक जरिए निकला भाई. आई थे. इंडियन आर्मी पाकिस्तान लो के लैंड ट्राइन तो तेलसा भाई. केला कश्मीर देखकर उन्ना पूंछ सेक्टर नुंडी पाकिस्तान लो ने चौकी विलेज वर को ओका सुरंग मार्ग का मंदी भाई. क्या इवन्नी मी केला तेलसो? ओका रिटायर्ड इंडियन आर्मी मेजर रासेडो, कानी मादे कर केला वच्चन मात्रा मार्ग करनी. अच्छा फोन मसूद को दो. ठीक है भाई. जी भाई. नहीं नु मल्ली फोन चेस्ता नु वाल टच लो. जी अल्लाह हाफिज़. सॉरी भाई, आलोचिंची चेप्ता अन्नाडु मीरु चोटु को टच लो उंडंडि. वेळ्ळंडि. अल्लाह हाफिज़. चलो. आ कराची भाई ओप्पुकोनेदि एप्पुडु मनकु डब्बुलु वच्चेदि एप्पुडु? ओरे चोटुगा नुव्वु पेद्द पुडिंगा ओप्पुकुंटन्नारा, अड्वांस किंद कनीसं ई सैकिल इप्पिंचरा प्लीज. प्लीज रा इप्पिंचरा. बाय बिल्स तोड़ो, वालन गुड़ बाट करा. चलो. बाय मल्ली कॉल जैसा. कराची नुंची इंडिया की नेक्स्ट वीक वस्तुन्नाम, मी तो माटलाडी पेमेंट सेट चेयमन्नाम. चेप्पंडी मीकु एंत कावाल. एरा ऊर्लो नीकु अप्पु एंत उंदी? नीकु एंत उंदी?
కోట్ అడుగుదాం, చెరో 50 పంచుకుందాం. రే కకృతే దో, కోట్ అంటే మరీ ఎక్కువ, ఓ 30 అడుగుదాం. రే కోట్ అంటే కనీసం 50 కైనా వస్తాడు, చెరువు పాతికి పంచుకోవచ్చు. ఏమోరా నాకైతే డౌటే. అడుగుతుండ్రా యాబ్రసి. నా దగ్గర అంతా టైం లేదు. 30 crore, 30 కోట్లు, 30 కోట్లు, 30 కోట్లు, 30 కోట్లు. హరిలో రంగా సిరిమురి రంగా మనసున బెంగా మరి తీరంగా చిటికెలో బతుకులు మారంగా. ఇప్పుడు ఏసీ లుక్కి మారిపోయేరా, మసిన గడ్డం తీసేసి క్లాసీ లుక్కి చేరా. మూలన ఉన్న డొక్కు స్కూటరే హార్లేడీగా మారిపోయేరా, సిగరెట్ ముక్కల రేంజ్ కాదు కాక్కొట్టేసేరా. కారుల సీటే తారు మారురా, కొరియర్ బాయ్ కింగ్ అయ్యారా, లైఫ్ కు లైఫే ఇవ్వడానికి కేర్ ఆఫ్ మన మేరా. మిలియన్ డాలర్ ఇల్లు కట్టారా, బిలియన్ మార్కెట్ షేర్ కొట్టారా, 1000 వాళ్ళ పేల్చినట్టుగా సక్సెస్ నీదే రాసి పెట్టుకోరా. ఆకాశం మంచుల్లో రహదారి వెయ్యాలి, ఆనందం మంచుల్లో షాంపైనే పొంగాలి, నీకంటూ ఈ రోజే గుర్తుండి పోవాలి. ఎన్నో వచ్చినప్పుడు రూల్స్ అంటూ ఉండవెప్పుడు మా మాటే, వేదమప్పుడు తోపే మనమెప్పుడు. స్వర్గం అంతా ఇక్కడున్నది, లైఫ్ కు రంగులు అద్దమన్నది, కాసే ఉంటే రాతు చీకటి కొందాము కొట్టి. మంచి చెడ్డ భేదమేమిటి, మంచి అంటే అర్థమేమిటి, ఉన్నది అంతా మోసమే మరి మస్కా కొట్టేరో. లోకం బుద్ధి ఎంత లేకురు, లోపం చూసే తీరు మార్చరు, లోక్యం అంటూ లేకపోతే మరి లోకు అయిపోతావు చూసుకోరా. హరిలో రంగా సిరిమురి పెంగా మన దరిచే రంగా, మనసున బెంగా మరి తీరంగా చిటికెలో బతుకులు మారంగా. అతనికి ఏం ప్రాబ్లం లేదమ్మా, ఏ విషయంలోనూ మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, అదేంటో తెలుసుకుంటే మంచిది, లేకపోతే పూర్తిగా మెంటల్ అయిపోతాడు. చెప్పకుండా మాకు ఎలా తెలుస్తుంది, మీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటి? పప్ప బోలు నా ప్లీజ్, అసలు ఏం జరిగిందో చెప్పండి. మొన్న 23న హాల్లో కబోర్డ్లో ఒక ఇంపార్టెంట్ కవర్ పెట్టాను, అది కనిపించట్లేదు. ఏముంది ఆ కవర్లో? అమ్మీ, కొరియర్ బాయ్ పార్సల్ రిటర్న్ తీసుకెళ్ళింది ఆ రోజే కదా, బహుశా వాటితో వెళ్ళిందేమో. కొరియర్ బాయ్? ఏ కంపెనీ? ఇన్ టైమ్ కొరియర్స్ పప్ప. ఇన్ టైమ్ కొరియర్స్? क्या कर रहे हो आप पापा? अरे जी, क्या कर रहे हो आप? हां मसूद भाई, भाई थोड़ी देर में हैदराबाद पहुंच रहे हैं.
हाँ ठीक है भाई, दोनों ही जाना। हाँ एवर रार भाई, मैं भी वस्तम। ठीक है, ओके भाई, खुदा हाफिज। बावा भाई उस्तुन्ना डंडा बावा। माय गॉड लॉर्ड जीसस। अरे ये ना कुरियर भाई। ये नहीं, 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 ये � ఏంటి సార్ ఎక్కడ ఏంటి ఇదంతా ఎవరు మీరు ఈ నెల 23న టోలీ చౌక్ మిలిటరీ క్వార్టర్స్ కి కొరియర్ తీసుకోవడానికి వచ్చినాడు ఎవడు 23న మిలిటరీ క్వార్టర్స్ అంటే ఆ సలీం గాడు ఎక్కడాడు పిలు వెన్నే పిలు ఏమైంది సార్ వాడు తీసుకున్న కొరియర్స్ లో నా ఇంపార్టెంట్ ఫైల్ కూడా కలిసి వెళ్ళిపోయింది ఎక్కడాడు వాడు ఆ రోజు నుంచి ఆఫీస్ కి రావట్లేదు సార్ ఓ షిట్ ఆఫీస్ కి రావట్లేదు అంటే అమ్మేసుంటాడు గ్యారెంటీ గా అమ్మేసుంటాడు చెప్పండి ఇండియా పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో దేశ రహస్యాలు అనే సినిమా కథ రాశాను అవును సినిమా కథే సీనిక్ ఆర్డర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుని రాజుబాయికి చెప్పే టైంలో ఫైల్ మిస్ అయిపోయింది రాజుబాయి దిల్రాజ్ అని ఫేమస్ ప్రొడ్యూసర్ కొన్ని రోజులాగు ఇద్దరు దొరికితే నేనేంటో చెప్తానన్నారు ఇదేనా ఇదేనా అవును ఏ సినిమా తీయాలని ఇద్దరు కావాలి ఒకటి ప్రొడ్యూసర్ ఇంకొకటి డైరెక్టర్ మలయాళం హిందీ డబ్బింగ్ సినిమాలు చేసి మా పప్పా ఇచ్చిన ఆస్తి అంతా పొడగొట్టావు అది చాలక కథలు రాస్తున్నావా సినిమా కథలు ఫాతిమా ఇది రిలీజ్ అయితే సంచలనం అవుతుంది మన లైఫ్ సెటిల్ అయిపోతుంది నన్ను నమ్ము సిక్కులేదా బతుక్కి మళ్ళీ సినిమాల జోలికి వెళ్ళరని బిడ్డ మీద ఒట్టేశావు గుర్తులేదా బ్లాక్ బస్టర్ అయితే ఒట్టు కూడా తీసి గట్టి మీద పెట్టొచ్చు ఇంకా నిన్ను నమ్మి వేస్ట్ నువ్వు మారవు ఎక్కడన్నా వెళ్ళి చావు ఇంటికి వస్తే మాత్రం ఆ రెండో కాలు కూడా విరగకూడదు ఫాతిమా ఫాతిమా ఆగు నా దగ్గర డబ్బులు లేవు నీ దగ్గర ఏమైనా ఉంటే ఇచ్చెళ్ళొచ్చుగా దిల్రాజు బాయ్ నడుకో ఎంట్రీలో ఇచ్చిన బిల్డప్ కి దీనికి ఏమైనా మ్యాచ్ అయిందా సినిమా కథ రాసాడంట సినిమా కథ ముందు అడ్రస్ ఇవ్వండి ముందు ఆ టోన్ మార్చు బేస్ వాయిస్ పెద్ద విలన్ బిల్డప్ రే ఆ సలీం గారి అడ్రస్ ఇచ్చి పంపించంటరా సినిమా కథ అంట బుజ్జి ముండ ఎవడో రాస్తే మా చేతులకు వచ్చి పడ్డావే నీకెన్ని ముద్దులెట్టిన తక్కువే దీనికి కాదురా అసలు ఈ రాసినోడు ఎక్కడున్నాడో గానీ వాడికి దండేసి దండం పెట్టాలి ఏమైందిరా అక్కడ లుక్కేసుకో ఏదో యాక్సిడెంట్ అయినట్టుందిరా సరిగ్గా చూడరా నీ జడ్డిదే అక్కడ ఉంది భద్రా చూసొద్దాం
ఏం చూస్తావరా? ఏం చూస్తావు? అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, నీ జట్టుది హెల్పింగ్ అండి. విజయ్ చల్ ఏమైంది? ఏదో రోడ్ వర్క్ జరుగుతుంది సార్, వెళ్ళడం కష్టం. సరే వెనక్కి పోనీ, తొందరగా పోనీ. ఏంటో ఇంత ట్రాఫిక్లో తీసుకొచ్చో, తొందరగా పోనీ. తప్పనిసరి పరిస్థితిలో అమ్మాల్సి వచ్చింది సార్. ఎవడు రాసిన దాన్ని ఎవడరా అమ్మేది? కూర్చొని మాట్లాడుకుందాం. ఈ దేశ రహస్యాల సృష్టికర్తనరా నేను, నా స్వహస్తాలతో రాశాను. రైటర్ని గౌరవించండి రా, లేకపోతే కళామతల్ని మిమ్మల్ని క్షమించదు, పుట్టగద్దలు లేకుండా పోతారు. కళాకళామతల నాన్ సింగ్ లో మాట్లాడతావేంటి? దీన్ని నువ్వే రాసావు, అయినా నీకు ఇవ్వం. ఏం పీక్కుంటావో పీక్కు. నాది నాకేవటానికి నీకేంట్రా? సరే సార్, మనం డీల్ కొద్దాం. మీరు ఎంతో కష్టపడి రాశారు, అంతకంటే కష్టపడి మేము పార్టీని సెట్ చేశాం. వచ్చే డబ్బుల్ని మూడు వాటాలు వేద్దాం. 30 వాటాలే ఏక మిగులుద్ది? ఎవడో దారిని పోయేవాడికి 10 కోట్లు ఇచ్చేస్తావా? 10 కోట్ల పునాలు ఇచ్చే 30 కోట్లు నువ్వే తీసుకురా. 30 కోట్ల డీల్ కుదిరింది 30 కోట్లకి, ముగ్గురికి 3 పదులు, ఇది ఫైనల్. రే, మనం కష్టపడి డీల్ సెట్ చేసావురా, మనకే ఎక్కువ రావాలి కదా. బాబాయ్, అది రాకపోతే మనకి ఇది కూడా వచ్చేది కాదు కదరా. బాబులు, నా కళని కళని మొట్టమొదటిసారి గుర్తించిన వ్యక్తులు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రాజమౌళి గారు, మీరు లేకపోతే తెలుగు సినిమా మార్కెట్ ఇంత పెరిగేది కాదు. బాబులు, దీన్ని పట్టుకుని చాలామంది చుట్టూ తిరిగాను. రాజు భాయ్, సురేష్ భాయ్, అరవింద్ భాయ్, మారుతి భాయ్, ఏ భాయ్ నన్ను పట్టించుకోలేదు. నువ్వు అసలు మేజర్వేనా? కొంచెమన్నా దిమాక్ ఉందా? బాబాయ్, నువ్వు రాసిన కంటెంట్ ఏంటి, చెప్తున్న పేర్లేంటి, ఇటువంటి ఎవరైనా లోకల్ వాళ్ళు డీల్ చేయగలరా? అందుకే మేము ఒక పాకిస్తాన్ వాడిని పట్టాము. పాకిస్తానుడా? మన హైదరాబాదోడే, పాకిస్తాన్ లో సెటిల్ అయ్యాడు. ఓ, ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరా? ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఏంటి? హలో, కాపే. సారీ బాయ్, వచ్చే దారిలో చిన్న డిస్టర్బెన్స్. పోలీసు టైం కు ఆరానా? బాయ్ వెయిట్ చేస్తున్నాడు. హా, వచ్చేస్తున్నాం బాయ్, ఒక 1/2 hour లో మీ దగ్గర ఉంటాం. జల్దీ ఆవు. హా, సరే సరే బాయ్. ఎవర్రా? మసూద్ బాయ్ రా. మసూద్ బాయ్ ఎవరు? మమ్మల్ని అస్లం బాయ్ పరిచయం చేస్తున్నాడు. అస్లం బాయ్? ఆడేవాడు పాకిస్తానోడు. కన్ఫ్యూజ్ చేయకుండా ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చుగా.
ఇంకోసారి ప్రొడ్యూసర్ గిడ్యూసర్ నాన్ సింక్ లో మాట్లాడేవనుకో ఆ స్టిక్ తీసుకొని పోడిచేస్తాను. ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు? పదరా బాయ్ వెయిటింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? నువ్వు ఎక్కడికి? అది రాసిందే నేను రా. ఆడికి ఏమైనా డౌట్లు వస్తే ఎవడు క్లియర్ చేస్తాడు? కరెక్టే రా. టికెట్ చాలు రాసి చాలా రోజులు అయింది. ఓసారి చదువుకుంటే చెప్పేటప్పుడు ఫ్లో మిస్ అవ్వకుండా ఉంటుంది. వెళ్తూ కూడా చదువుకోవచ్చు పదే. ఈ స్టోరీ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే అయ్యేలా చూడు. మీసమున్న పిల్లెప్పుడు పులి కాదంట, నేల పిడిచి సాము చేస్తారంటే ఎట్టా? కథ రాసిన జక్కన్నకు తిక్కన్నలు దొరికారు. మీసమున్న పిల్లెప్పుడు పులి కాదంట, నేల పిడిచి సాము చేస్తారంటే ఎట్టా? ఆకలి మీద ఉన్న పులికి పులి హోరే దొరికితే, ఆకలి మీద ఉన్న పులికి పులి హోరే దొరికితే, కోపంతో పెట్టి నోడి ప్రాణాలే తీయదా? అసలు అసలు అసల కోటల మెడలు అన్నీ దాటగా, అసలు సంగతి తెలియక చింకలు వెళ్ళే అసగా, కసిక 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 కసిగా, మీదున్న మృగం పొంచి ఉంది రుచిగా. भाई मैं सब छोड़ना चाहता हूँ भाई, मुझे माफ कर दो. मुसलमान अंटे सायं चेसेवाड़ गानी प्राणं तीसेवाड़ काद भाई. जी और जीने दो, मना कुरान चेपिंद कुड़ा इदे, लेकिन हम जिहाद जिहाद बोल के गलत काम कर रहे हैं भाई. मुझे माफ कर दो भाई, मुझे माफ कर दो भाई. भाई नानी क्षमिंचंडी भाई. भाई वद्दु भाई. బుల్లెట్ హమారీ దోస్త్ హై, వేస్ట్ చేయొద్దు. కాఫిర్ కా బచ్చా, జిహాద్ గల్తీ నహీ, జిందగీ హమారీ హై. ఇస్ బార్ హిందుస్తానీ సర్కార్ కో అబ్ అప్నీ తాకత్ బతానే కా వక్త్ ఆ గయా హై. మన మంటేనే హిందుస్తాన్ భయంతో అడకాలి. ఆ దేశ రహస్యాలు మన చేతికి వచ్చాక ఒక్క కాశ్మీరే కాదు, హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ లో కలవాలి. హిందుస్థానీలంతా మనం ముందు మోకాళ్ళ పైన కూర్చోవాలి. दो आदमी नहीं है, तीन आदमी है. अंदर भेज दो. ठीक है. అడుగు 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 ముందుకు పడగా, అంతు చిక్కని ఆపద మెల్లిగా దగ్గర దగ్గర అవగా, చిక్కెను 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 జింకలు మూడు నేరుగా, ఎత్తిన పంజా కత్తుల తీరుగా నెత్తురు చల్లును పచ్చిగా. కుచ్ వెపన్స్ హై క్యా? ఎవర్రా వీళ్ళంతా? అస్లంబాయ్ సెక్యూరిటీ. సెక్యూరిటీయా? వీళ్ళు గెటప్పులు చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా. పాకిస్తాన్ సెక్యూరిటీ గార్డ్స్ సివిల్ డ్రెస్లే వేసుకుంటారు. నీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుకుంది రమ్మను. నాకెందుకు? నా 10 కోట్ల మొగాన్ని పడేస్తే నేను పోతా. అసలు అసలు అసల కోటలు ఆకాశాన్ని దాటి నేరుగా, ఆకలి కొన్న రకసి మూకల ముంగిట వాలెను తినగా, కసిక 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 కంటిలో నెత్తురు పొంగగా, ఉడుకు రక్తపు రుచిని మరిగి మాటను వేసెను గుంపుగా. చూసావా, మన గురించి రెడ్ కార్పెట్ వేయించాడు అంతా దీని వాల్యూరా? దీని వాల్యూ
ఎవర్రా ఫోన్? అబ్బాజాన్ రా, డైరెక్ట్ డబ్బులు తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇద్దామని కట్ చేశా. సూపర్. ఇద్దరికి రాలన్నా ఇక తీసుకోనే. దేశ రహస్యాలు రాసింది నేనే భాయ్, ఎక్స్ ఆర్మీ మేజర్. అవును సార్, నాదే సోలో కార్డ్. గోస్ట్ రైటర్లు ఎవరు లేరు. అంటే సార్, అది అంటే ఈ దేశ రహస్యాలు ఆయన ఒక్కరు తప్ప దయాల్ కూడా తెలియదు అంటున్నాడు భాయ్. దయ్యాలా? మైనే తుమ్కో కొయిన్ దేఖాయ్. మూవీస్లో యాక్ట్ చేస్తారా? చచ్చా, అదేం లేదు సార్. యాక్చువల్గా నాకు మేకప్ అసలు పడదు. పూర్వం పాండ్స్ పౌడర్ వాడేవాడిని, ఇప్పుడు మానేశాను. చలికాలం వచ్చినప్పుడు వ్యాజిలిన్ రాస్తుంటా, అది కూడా రేర్. ఆపేసావే చెప్పు. దురదొస్తే ఇచ్చిగాడు, తామరొస్తే రింగాడు రాస్తానని కూడా చెప్పు. మర్చిపోయింది సార్, తలకి అవతం వాడతా. అరే చెప్పు భాయ్, ఏడు తడు, నువ్వేం చెప్తున్నావు? ఇదిగోండి భాయ్, దేశ రహస్యాలు. మా డబ్బులు మాకు ఇస్తే మేము బయలుదేరతాం. ఫైల్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోతుందా? డిస్కస్ చేసుకోవాలిగా. వీళ్ళకేం తెలుసు సార్, బచ్చగాళ్ళు ఎప్పుడైనా సిట్టింగ్లో కూర్చుంటాయి కదా. ఇంతకీ మీ ఒపీనియన్ ఏంటి సార్, ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా? ఏ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కే కాసేపు కామ్గా ఉండలేవా? నేనేమన్నానరా, ఆయన సబ్జెక్ట్ తెలుసు కదా, ఏ పోర్షన్ బాగా నచ్చింది, దేనికి బాగా ఎక్సైట్ అయ్యారు అని అడిగాను అంతే. ఓ అదా, నేను ఇంకా చదవలేదు. ఆ రోజు మీ వాళ్ళు చెప్తే వినటమే. సూపర్ సార్, పాయింట్ని కానీ ఓకే చేశారంటే మీ విజన్ ఏంటో అర్థమైపోతుంది. ఇంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్ చేశారా? ఇదే ఫస్టా? ప్రాజెక్టా? ప్రాజెక్ట్ మతలబ్? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? మరిగి ప్రాజెక్ట్స్ ఏముంటాయి బాయ్? బాంబ్ బ్లాస్ట్లు, హైజాక్లు ఏమన్నా చేస్తున్నారా అని అడుగుతున్నారు. కోడ్ లాంగ్వేజ్ మీకు నా గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఇక్కడ నా హెల్ప్ లేకుండా ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ అవదు. ఓ, అంటే మీరు పెద్ద ఫైనాన్సర్ అనమాట. మూడు నెలల వడ్డీ ముందే తీసుకుంటారా, లేకపోతే నెల నెల తీసుకుంటారా? ఏ వడ్డీ వడ్డీకే? ఏయ్ క్యా బాత్ కర్ రా, ఏం మాట్లాడుతున్నావు, నీకేనా అర్థం అవుతుందా? ఇందులో అర్థం కాకపోవడం బక్వాస్ బంద్కర్. ఇడు పెద్ద నాన్ సింగ్ మాస్టర్ బాయ్, సబ్ టైటిల్ లేకుండా కొరియన్ సినిమా అయినా అర్థం అవుతుంది కానీ ఇడు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం అవదు. కొరియన్ కొంగణి కాపీ కొట్టడం ఇలాంటి ఫ్రెష్ వాళ్ళకి అలవాటు. మనదంతా ఓన్ టాలెంట్. చేతిలో నేనేమన్నాను రా. సారీ బాయ్, ఈ మాటలు ఏం పట్టించుకోవద్దు, మీరు చదువుతారంటే చదవండి. ఏకే, ఇది తెలుగులో ఉంది. మీకు తెలుగు చదవడం రాదా? అలాంటి హిందీలోనే రాసేవాడిని కదా. సార్ మీకు ప్రాబ్లం లేకపోతే మేము చదువు అనిపిస్తాం. బాయ్, మీరు అందులోనే ఉన్నది చదువుతారని గ్యారంటీ ఏమిటి? షబాజ్ బేటా. శుక్రియా భాయ్, ముజే తోడా తోడా పన్నా ఆతాయ్ భాయ్, ట్రై కరు. బాకీ దీర్ఘం ఇస్తే బారత పాకిస్తాన్ మాదలో. చదివి లోపల పాకిస్తాన్ వెళ్ళి వచ్చేయచ్చు, అది భారత్ పాకిస్తాన్ మధ్యలో. వైయే బాయ్, భారత్ పాకిస్తాన్ మధ్యలో అది ముందు మాట, నాలుగో పేజీలో అసలు విషయం ఉంటుంది, చదువు. ఓపన్ చేస్తే, ఓ చేస్తే, ఓపెన్ చేస్తే. ఆల్రెడీ ఓపెన్ చేసావుగా, చదువు. ఇండియా పాకిస్తాన్ బారాలో పశ్చిమ పశ్చిమ కనుమలలో. సరే పదరా. అలా బయటికి వెళ్ళి మార్నింగ్ మ్యాట్నీ షో సినిమాలు చూస్తుంటాం, ఆడ చదవడం పూర్తయ్యాక ఫోన్ చేయండి. అయినా
मसूद रिलैक्स कूल 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 मसूद ये हमारे क्लाइंट्स है क्या तू इनसे भी ऐसी बर्ताव करेगा चल छोड़ सॉरी बॉस पढ़ने की जरूरत नहीं है विलन चूसते मौसम चेसे वाला लेरो अख्तर बाय वाटने स्कैन चेसी कश्मीर लोबाश की पंपिचो वाला चूस कुंटा ठीक है भाई थैंक यू भाई शोएब भाई अंदर जाके पैसे लेकर आओ ठीक है भाई 30 crore ठीक है आ ओके बैग लो पदेश बैठते अम्मा भाई ఎవరి దగ్గర లెక్కెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందిరా అసలు అసలు అసల కోటల మేడలు అన్నీ దాటగా అసలు సంగతి తెలియక చిక్కలు వెళ్ళే అసగా మృగం పొంచి ఉంది రుచిగా కాశ్మీర్లో మా వాళ్ళకి పేపర్లు స్కాన్ చేసి పంపాంగా వాళ్ళ నుంచి ఫోన్ అక్కడ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంట అయితే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఒత్తులు నేర్పించి రావాలా మీకు కావాలంటే బాబాయ్తో మళ్ళీ హిందీలో రాయిస్తాం ఓ సూపర్ మళ్ళీ రాస్తే బెటర్మెంట్ కూడా వస్తుంది సురత్ని సురంగ మార్గం గురించి మా వాళ్ళకి ఏవో డౌట్స్ ఉన్నాయంట ఆ ఎపిసోడ్ అంతా క్లియర్గానే రాశానే అవి వెరిఫై చేసేంత వరకు తుమ్లో కొయి దిరేనా పడేగా ఇక్కడ ఉంటే సరిపోద్దా ఇంకేమైనా చేయాలా మతలబ్ అదే ఇక్కడే ఉండి వంట చేసి బట్టలుకి ఆరగానే ఇస్త్రీ కూడా చేయాలా అని ఓ సబ్ తోడి బోలుగా మే తుమ్లో ఎల్లెల్లహ అరే ఓ మేమన అవులాగలా కనిపిస్తున్నావా ముందు అనుకున్నట్లే ఫైల్ ఇచ్చా మా పని అయిపోయింది బస్ ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేయాలి స్టాంపులు కొద్దాలంటే కుదరదు పదండ్రా పోదాం प्यार से बोल रहा हूं तो पागल समझाए क्या असलम भाई नाम है मेरा शेर शमशेर समझो मा डाउट्स अन्नी क्लियर अयेंत वरकु मीरु इक्कड़े उंडाली किसी को कोई शक अख्तर भाई इस पे नजर रख दोबारा इरिटेट किया ना आपको बोलूंगा भाई नहीं सीधा गोली मार दे ए पैसा अंदर रख साला ఎవరే కొత్త బేరం నువ్వు ఇవ్వాల్సింది రియాక్షన్ కాదే ఆన్సర్ ఎవరో పెద్ద ఆయనే ఊరు నుంచి వచ్చారంట యాక్సిడెంట్ అయింది అందరూ చుట్టూ చెరి చూస్తారే తప్ప ఎవరు పట్టించుకోరే అందరికి నీ అంత దొరద ఉండదు కదా నోరు మూసుకో పద డాక్టర్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్ ఇంటర్నల్ బ్లీడింగ్ హెవీగా ఉందమ్మా 2 యూనిట్స్ వరకు బ్లడ్ కావాలి రెడ్ బ్లడ్ గ్రూప్ కదా దొరకడం కొంచెం కష్టంగా ఉంది వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ మీరు కూడా ట్రై చేయండి షూర్ డాక్టర్
అసలు ఈ అస్లామన్నుడు ప్రొడ్యూసరేనా? వీళ్ళ సెటప్ గెటప్ చూస్తే సినిమా వాళ్ళు లేరే. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ డౌట్లన్నీ క్లియర్ చేసుకోకపోతే నిద్ర పట్టేలా లేదు. అమెరికాలో భోజనం స్పూన్తో చేస్తారు, చైనాలో పుల్లలతో చేస్తారు, ఇండియాలో చేతితో చేస్తారు. మీరేంటి భయ్య గన్స్తో చేస్తున్నారు? పాకిస్తాన్లో అంతే. ఓ, కనీసం పడుకునేటప్పుడైనా గన్స్ పక్కన పెడతారా, లేకపోతే మెల్లగా వేసుకునే పడుకుంటారా? మీరు ఎలా పడుకుంటే నాకెందుకు? కొంచెం గన్ పక్కకు తీరా, గుడ్డు దిగేలా లేదు. యాదవ్ తిండి కూడా. ఏంటి నీకోసం ఎదుగుతున్నా, ఎక్కడ పోయావు? ఏంటో చెప్పు. నాకే కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తావా? నా వీపు దొరితేస్తుంది, గోక్తావా? ఇలా ఏయ్, ఏమైందిరా? నా టెన్షన్ లో నేనుంటే నీకు డౌట్ క్లియర్ చేయాలి. డౌట్లు నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొస్తాను నన్ను కెలికేమనుకో నిన్ను. ఇంకేంటి బాబాయ్, పిన్ని గారు బాగున్నారా? ఏంట్రా సడన్ గా చేంజ్? పిన్ని గారు చిరాకు తగ్గిందా లేదా? ఎందుకు బాబాయ్ చిరాకు? నన్ను చూసి నేర్చుకోమను. ఇంటికి వెళ్ళినట్టు అడిగానని చెప్తే ఏంట్రా చూపు, కోట ముఖం మీద ముక్కు మిస్ అయిపోద్ది. ఇంకేంటి బాబాయ్, భోజనం అయిందా? వెళ్ళు, లోపల బిర్యానీ పడుతున్నారు, తిను. రే, ఇంతకీ నా డౌట్ ఏంటంటే ఎక్స్ట్రా చేయకే గో పగిలిపోద్ది. వీడికి టోటల్గా చిప్పు తోపింది. సిగ్నల్స్ లేవేంటి? ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో? ఏదైనా ప్రాబ్లమా? రే, నీతో కొంచెం మాట్లాడాలిరా. నేను ఆదర్శితో మాట్లాడాలి, కానీ సిగ్నల్స్ లేవు, ఏం చేయను? అది తర్వాత చూద్దాంరా, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లియర్ చేయరా? సరే, ఏంటో చెప్పు. ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదో కొంచెం తేడాగా ఉందిరా. అంటే అది అక్కడ చూడు, ప్రతి ఓడి చేతిలోని గన్ను. అసలు ప్రొడక్షన్ హౌస్లో వీళ్ళకేంట్రా పని? అస్లాం గారిని చూస్తే అసలు ప్రొడ్యూసర్లో ఉన్నాడా? వాడికి కథలో ఏదన్నా తేడా ఉంటే డిస్కస్ చేసి బెటర్మెంట్ తీసుకోవాలి, కానీ గన్ తీసి కలిసేస్తాడరా? నన్ను అడిగితే ఈ స్క్రిప్ట్ దిల్రాజ్ దగ్గర తీసుకెళ్ళరా, కరెక్ట్. ఏమంటావు? హలో హలో ఆదర్శి, వినిపిస్తుందా? ఇంత టెన్షన్లో కూడా గర్ల్ ఫ్రెండ్కి ఫోను? ఏంటి ఇప్పుడు వచ్చి బ్లడ్ ఇవ్వాలా? నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను ఆదర్శి. పని ఎంత ఇంపార్టెంట్? పార్దు, ఒక మనిషి ప్రాణం కంటేనా? ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికో బ్లడ్ లేకుండా పోతే నీకేంటి? అయినా వాడేమైనా నీ చుట్టమా బంధువా? మీ నాన్న గురించి ఫేస్బుక్ లో పోస్ట్ చూసినప్పుడు నేను నీలానే అనుకుంటే ఏమయ్యేది? హెల్ప్ చేయాలనుకుంటే మనిషిని తెలిస్తే చాలు పార్దు, తెలిసిన మనిషే కానక్కర్లేదు. బాయ్. ఏయ్ ఉటో, ఏయ్ బాయ్ బులారా, ఉటో. ఓ గంటకు వస్తామని చెప్పరా? ప్రజెంట్ సార్. మా వాళ్ళు ఆ సురంగ మార్గం గురించి వెరిఫై చేయడానికి వెళ్ళారు, వాళ్ళకేమో డౌట్స్ ఉన్నాయంట, చెప్పండి. అస్సలాం అలైకుం భాయ్. వాలేకుం అస్సలాం. ఇప్పుడు మేము పూంగ్ సెక్టర్ లో ఉన్నాం. యహాన్ సే కహాన్ జానే కా హై, నార్త్ యా సౌత్? ఈడొకడు నా ప్రాణానికి. ఏ బోల్, ఈయన్ని గంధించమని చెప్పండి భాయ్, అప్పుడే చెప్తా, లేకపోతే చెప్పను. నిజంగా నాకు తెలియదు భాయ్, నన్ను వదిలేయండి. కమీనే, డ్రామాలు ఆడుతున్నారా? క్లాస్ లో డౌట్ వస్తే టీచర్ అడగాలి, కానీ పక్కన కూర్చున్న స్టూడెంట్ అడుగుతారా? ఆ దేశ రహస్యాలు రాసింది ఆ మేజర్ గాడు, ఆయన పిలిచి అడగండి భాయ్. వాడిని తీసుకురా. ఏంటి డిస్కషన్ సార్? పెన్ పేపర్ ఇవ్వండి, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే నోట్ చేసుకుంటా. మా వాళ్ళు లొకేషన్ లో ఉన్నారు, వాళ్ళకేవో డౌట్స్ అంట, చెప్పండి. ఓ, అప్పుడే లొకేషన్ చూడటానికి వెళ్ళిపోయారా? ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. బాత్ కరు. ఈయనెవరు? మన డైరెక్టర్ గారా? నమస్తే. అంటే డైరెక్షన్ చూసుకుంటూ పోతున్నాడు కదా, అందుకే డైరెక్ట్ అంటున్నారు బాయ్. అంత అర్జెంట్ గా లొకేషన్ చూస్తున్నారు, షూటింగ్ ఏమైనా ప్లాన్ చేశారా? షూటింగ్ బాయ్. ఓ, ముందు నువ్వు లొకేషన్ చెప్పు, అప్పుడు ప్లాన్ చేస్తాం. ఏంటి సార్ మీ డౌటు?
ఆ స్వరంగ మార్గం ఎక్కడ? కరెక్ట్ లొకేషన్ చెప్పు. బైలో కాదు, ఒరిజినల్ గా ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఒరిజినల్ గా ఎందుకు ఉంటుందా? అయినా నీకెందుకు దాని గురించి? షూటింగ్ వెళ్ళాలంటే ముందే కన్ఫర్మ్ చేసుకోవాలిగా. రై, నువ్వు అసలు డైరెక్టర్వేనా? ఒరిజినల్ లొకేషన్ లో తెస్తే బడ్జెట్ తడిసి మోపుడు అవుద్ది, డబ్బులు పెట్టేవాడు సంకనాగిపోతాడు. మరేం చేయాలి? ఏముంది, గ్రీన్ మ్యాట్ లో కొట్టేయడమే, టెక్నాలజీ ఇవ్వండి సార్. గ్రీన్ మ్యాట్ అంటే క్యా అంటున్నాడు ఈడేం ప్రొడ్యూసర్? నా కథను చెరదొబ్బాడు కదా. క్యా బాత్ కర్ రే ఔలే, దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా? అపహే, ఏంటి నీ అడవడి, నిన్నటి నుంచి వస్తున్నాను, ఓవర్ ఇచ్చిపోతున్నావు. ఏంటి గన్ చూస్తే భయపడిపోతారా? హోటల్లో ఉండగా దీనికి బాబు లాంటి గన్ చూశాను, ఎంతో మంది టెర్రరిస్ట్ని చేతులతో కాల్చి చంపాను. ఈ సెక్యూరిటీ గాళ్ళు ఎంతరా పచ్చగాళ్ళు. బాబాయ్ కంట్రోల్. ఏంట్రా కంట్రోల్, నన్ను అసలు మాట్లాడినవరా? ఇక్కడికి వచ్చిన కానీ చూస్తున్నా, నేనేం మాట్లాడినా సరే అందరూ సప్ సప్ అని తలలు తిప్పడం, జప్ జప్ అని మొహం మీద కెమెరాలు రావటం నాకు తెలియదు. ఎవడరా నాన్సింగ్? నువ్వా నేనా? మైండ్ దొప్పింది నీకా నాకా? ఇప్పుడు తేలాల్సిందే. బాబాయ్ నాతో రా, నేను చెప్తా. ఒక్కొక్కడిని కాల్చి పారదొప్పుతా, మిలిటరీ మేజర్ ఇక్కడ. ఇప్పుడు చెప్పు బాబాయ్, ఏంటి ప్రాబ్లం? నేను చెప్పడం ఏంట్రా? నువ్వు చెప్పు, మనం ఎక్కడికి వచ్చాం, ఎవరు వీళ్ళంతా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సరే క్రిస్టల్ క్లియర్ గా చెప్తా విను. నువ్వు రాసింది ఏంటి? దేశ రహస్యాలు. ఏ దేశ రహస్యాలు? ఏ దేశ రహస్యాలు ఏంట్రా? నా దేశ రహస్యాలు. అదేలే మన దేశ రహస్యాలు. అవి ఎవరికి పనికి వస్తాయి? ఎవరికి పనికి రావడం ఏంట్రా? అది కాదు బాబాయ్, ఇప్పుడు ఎలకకి శత్రువు ఎవరు? పిల్లి. బాహుబలికి? బళ్ళాల దేవుడు. ఇండియాకి? పాకిస్తాన్. అందుకే భారతదేశ రహస్యాలని పాకిస్తాన్ కి అమ్మేశాం. ఏది మళ్ళీ చెప్పు. ఎలకకి శత్రువు ఎవరు? లాస్ట్ మాత్రం చెప్పు. నువ్వు రాసిన భారతదేశ రహస్యాల్ని 30 కోట్లకి పాకిస్తాన్ టెరరిస్ట్ కి అమ్మేశాం. పాకిస్తాన్ టెర్రరిస్ట్ల? మరి అస్లాం గడు? పాకిస్తాన్ టెర్రరిస్ట్ల బాస్. ఏమైంది బాబాయ్? కరెంటు తీగను పట్టుకుంటే ఏమవుతురా? ఏమైంది దీనికి? షాక్ కొట్టుద్ది. అదే జరిగింది. ఇందాకేంట్రా టెర్రరిస్టుల గురించి నోటికి వచ్చినట్టు వాగినావు? వాగానా? వాగే ఉంటాను. షాక్ గట్టి కొట్టేసిందిగా. క్యావా మాలూమ్ నాయ్ భాయ్, కొంచెం దీవిసే బాత్ కర్రా. వాలోక్ వీడియో కాల్ పై వెయిట్ కర్రే. ఈరోజుకి ఇంకొద్దు, చాలు భాయ్, కడుపు నిండిపోయింది. వాళ్ళు అడుగుతుంది నీ భోజనం గురించి కాదు, కాన్ఫరెన్స్ గురించి కదా. నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? Feb 28, 1988. అయ్యో ఇంకా 30 ఏళ్ళు కూడా నిండలేదా? పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది. బాయ్ బాయ్, హెల్త్ బాగాలేదు కదా, కొంచెం టైం ఇవ్వండి చెప్పేస్తాడు. ఠీకే అక్తర్, గాడిని కాలనీ కెళ్ళి బోల్, కాంపే జాన. గుద్దనంటే మొబైల్ ఇడుకుతా. అక్తర్ బాయ్. బాబాయ్ ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు, అంతా ఓకేనా? ఇందులో ఏదో వెళ్ళి పట్టుకోరా. ఎందుకు? మూసుకుని పట్టుకో బాయ్. ఫస్ట్ పైల్స్ గడి పోతాడు, మనకింకా టైం ఉందిలే. ఏంటి బాబాయ్, 10 కోట్లు వచ్చేసరికి పిచ్చి ఎక్కిందా ఏంటి? ఎవడకరా పిచ్చి, ఎవడకి పిచ్చి? ఏయో పేపర్లు దొరికితే పూర్తిగా చదవకుండా 2-3 పేజీలు చదివేసి దేశ రహస్యాలని చెప్పి అమ్ముకు తప్పారు. యూట్యూబ్ లో ఎడ్డింగ్లు చదివి సొల్లు వీడియోలు చూసి ఎదవ నా కొడకల్లారా. నా పిల్లవే బెటర్ కదరా, తన మీద నుండి తీసుకొచ్చి పొయ్యిలో తప్పారు. అంటే అందులో ఉన్నవి దేశ రహస్యాలు కాదా? నీ బొందరా, నీ బొంద, దేశ రహస్యాలు అనే కథరా, సినిమా కథ. సినిమా కథ? ఓ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసరా? ప్రొడ్యూసరా? ప్రొడ్యూసర్ ఏంటి? నాదే సోలో కాండ్, గోస్ట్ రైటర్లు ఎవరు లేరు.
ఎరా షాక్ గట్టి కొట్టేసిందా? నేను రాసిన కథలో కన్నా పెద్ద ట్విస్ట్ ఇచ్చారా? ఆ బ్రెయిన్ నా కొడకలారా. ఆహా, నీదేమైనా ఫుల్ బ్రెయినా? నువ్వు రాసిన తొక్కలో కథకు 30 కోట్లు ఇస్తారంటే ఎలా నమ్మేశావు? అంటే బాహుబలి తర్వాత మార్కెట్ పెరిగింది కదరా, వార్ బ్యాక్ డ్రాప్, కొత్త కాన్సెప్ట్, నా కథలకి నచ్చేసింది అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం బాబాయ్? చేయడానికి ఏం లేదురా. భయ్యే, ఇందులో ఎన్ని బుల్లెట్లుంటాయి? అయ్యర్రేదో చూడు, ఎక్కడైనా పుట్లోంచి పాము బయటకు వచ్చి కరుస్తుంది. వీడు కరిపించుకోవడానికి ఏకంగా పుట్లోకే దూరేస్తున్నాడు. ఫస్ట్ ఈడే డౌట్ లేదు. వాడికి ఇవేం చెప్పకు బాబాయ్, 10 కోట్లు వస్తున్నాయన్న ఆనందంలోనే సగం పిచ్చోడైపోయాడు. నిజం తెలిస్తే ఏమవుతాడో ఏంటో. చెప్పను గాని కొన్ని వైట్ పేపర్లో పెన్ అవుతాయి, ఫ్రెష్గా కథ రాసుకుంటాను. టైటిల్ ఏంటి తెలుసా? 3 పుల్కాస్. ఏయ్ భాయి, తో బాహర్ గే, చల్ 1 ఘంటా అపన్ కి సోకే ఉఠేంగే. ఠీక్ హై చల్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఏం చెప్పాలి? ఏంటి, నాన్నకి యాక్సిడెంట్ అయిందా? హలో, అర్దు. షిట్, బ్లడ్ మొత్తం పోయిందా? సీరియస్ కండిషనా? ఓ, ఆ పెద్ద ఆయన గురించా? హీ సేఫ్ నౌ, ఎవరో వచ్చి బ్లడ్ ఇచ్చారులే. వేరే వాళ్ళు వచ్చి బ్లడ్ ఇవ్వడం ఏంటి? నేనేమైనా చచ్చానా? నేను స్టార్ట్ అవుతున్నాను ఆదర్శి, 1 అవర్ లో అక్కడ ఉంటా, ఓకేనా? భయ్య, అర్జెంట్ గా వెహికల్ కావాలి భయ్య. క్యావరే, మా ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి. అచ్చా, యా అల్లా, అబ్బాయికి ఏం కాకుండా చూడు. అర్జెంట్ భయ్య, సీరియస్ కండిషన్. ఓకే ఓకే. ఏ అబ్దుల్, కారే, రే అబ్దుల్, జల్దీ కారే నికల్. నీ జడ్డు దాన్ని కలవడానికి నా ఈ డ్రామా? మాట్లాడకుండా నోరు మూసుకుని నతురా. రే అబ్దుల్, కారే, టైం అయ్యే, జల్దీయా, బారు జారేకా. ఆరో ఆరో రే భాయ్, తన్నకోగల్. గిదర్ మరగా సాలా, జా, నువ్వు జల్దీ జారే, అబ్బా జానికి ఏం కాదు, జావ్ జావ్. అమ్మ నా కొడుకులారా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? రా. ఏ, నేనెందుకు? నేను రాను. ఏబి నెగటివ్ బ్లడ్ రా, చాలా రేర్ గ్రూప్, 2 యూనిట్లు కావాలి. నేను చెప్పేది విను పద. నాది ఏబి నెగటివ్ కాదుగా. ఓ పాజిటివ్. ఏ, నాది ఏబి నెగటివ్, నాది ఏబి నెగటివ్, నేను వస్తా. ఏ, నువ్వు వెళ్ళిపోతే కాశ్మీర్ వాళ్ళకి డీటెయిల్స్ ఎవరు చెప్తారు? వాగా. అరే పగలేక, జల్దీ పోరా, అబ్బా జానకి ఏమైనా అయితే ముందు నిన్ను చంపేస్తా. సారీ రా బావా, బాయ్. రే, నువ్వెంత యాక్ట్ చేసినా నీ ఓటలో రూపాయి కూడా రాదురా. రే అబ్దుల్, జల్దీ గాడి రికాల్, చల్రే. నీ టైం బాగుందిరా, బాయ్రా. హలో, నీకు దగ్గర పడిందిరా. ఏ కాజారే, అది వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందంట బాయ్, బ్లడ్ కావాలని ఫోన్ వస్తే వెళ్తున్నాడు. బాగాలోగాయకా? చాలు బాయ్, బాయ్, ప్లీజ్ బాయ్, అర్థం చేసుకోండి బాయ్, నేను అర్జెంట్గా వెళ్ళాలి బాయ్. అయినా ఇదేమైనా జైలా, మేము ఖైదీలమా? ప్లీజ్ బాయ్, నేను బ్లడ్ ఇచ్చి వచ్చేస్తా బాయ్, ప్రామిస్. పంపేయండి బాయ్, ఆడితో మనకి పని లేదు. ఏం చాచా? రషీద్, అబ్దుల్, ఇస్కే సజ్జా, అక్కడ నిజంగా వాడు నానం ఉంటే బ్లడ్ ఇచ్చాక తీసుకురండి. నయ్యతో ఇద్దరు వచ్చేయండి, వీడిని చంపేసి. నువ్వేం ఫీల్ అవ్వ చాచా, ఆడి వాట కూడా మనమే పని చేసుకుందాం. డబ్బులు చెప్పండి సార్. బోల్, బాప్ కా నామ్ క్యా హై? నిన్న రోడ్ యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారుగా, ఆ పేషెంట్ ఏ రూమ్ లో ఉన్నారు? పేషెంట్ పేరు చెప్పండి. పేషెంట్ పేరు క్యా సోచ్ రహే? బోల్ ఆదర్శి. థ్యాంక్ యూ ఆదర్శి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే నాన్న ఏమైపోయేవాడు. నేనేం మాట్లాడినా కాసేపు ఊకొట్టు ప్లీజ్. ఏమన్నావు? నేనేమన్నాను? మా నాన్నకు వేరే వాళ్ళు వచ్చి ఆల్రెడీ బ్లడ్ ఇచ్చేసారా? థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో హ్యాపీ ఆదర్శి. భయ్యా, మా నాన్నకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది భయ్యా, పదండి మనం వెళ్దాం. కా అంటే బ్లడ్ ఇవ్వడానికేగా వచ్చాం, వేరే వాళ్ళు ఎవరో ఇచ్చేసారు భయ్యా, ఇక మన బ్లడ్ మన దగ్గరే ఉంటుంది, పదండి వెళ్దాం. నాకు పని ఉంది, లోపడున్నది మీ అబ్బాయి జాన కథ చూడాలి. కాయ బోల్, రూమ్ నంబర్. పైన రండి. ఈయనే మా నాన్న, చూసారుగా, పదండి వెళ్దాం.
ఏమైందో ఏంటో రా, పద చూసొద్దాం. ఏం చూస్తావు రా, ఏం చూస్తావు? అక్కడ ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది, నీ చెట్టు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తుంది. విజయచర్ ఎవర్రా ఫోన్? అబ్బాజాన్ రా, డైరెక్ట్ డబ్బులు తీసుకొని సర్ఫే చేద్దామని కట్ చేశాను. రూమ్ లో ఇంతమంది ఉండకూడదు, బయటికి వెళ్ళండి. భయ్యా మీరు కొంచెం బయట ఉంటారా, నేను మాట్లాడొస్తా. జల్దియా పార్దు అంకుల్. సలీం ఫాదర్. అంకుల్ తీయద్దు. పర్లేదమ్మా, విని చూశానుగా, కాసేపు ఊపిరి అంతుందిలే. దుబాయ్ నుండి ఎప్పుడొచ్చావురా? వీసా స్టాంపింగ్ పని ఉండి మొన్నే వచ్చా బాబాయ్, 2 డేస్లో వెళ్ళిపోతాను. టైం లేక ఊరు రాలేదు. మా వాడు ఎక్కడ? వాడు దుబాయ్లోనే ఉన్నాడు బాబాయ్. పార్దు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆదర్శి సలీం ఫోన్ చేయి, బాబాయ్ మాట్లాడతాడు. ఈ టైంకి ఆఫీస్లో ఉంటాడు బాబాయ్, ఫోన్ ఎత్తాడో లేదో. గోడకున్న పోస్టర్ మార్చారా? ఇంకా అదే ఉందా? మార్చనవసరం లేదులేరా, మీరేం చెప్తే అది నమ్మేస్తాం. కన్నవాళ్ళం కదా, కానీ ఎవడో వచ్చి నీ కొడుకు దుబాయ్లో లేడు, హైదరాబాద్లో కూలుళ్ళ బ్యాగులు మోస్తున్నాడని చెప్పినప్పుడు బాధ అనిపించిందిరా, చాలా బాధ అనిపించింది. బ్రోకర్ డబ్బులు తీసుకొని మోసం చేశాడు బాబాయ్, అందుకే. ఊరులం కదా, తొందరగా మోసపోతాం. మీరు ఆ బ్రోకర్ చేతిలో అయినా, మేము మీ చేతిలో అయినా ఊరులం కదా, మోసపోతాం. డబ్బులు రావని తెలిసాక ఇంటికి తిరిగి రావాలనిపించలేదు బాబాయ్. వచ్చేయాల్సిందిరా, ఏముంది? మీ నాన్న ఇంకో గంట పొలంలో కష్టపడతాడు, మీ అమ్మ ఇంకో గ్లాస్ బియ్యం ఎక్కువ వండుతుంది, అంతేగాని నిన్ను చూడమ్మా అనేరుగా. ఎక్కడైనా చూడలేక తల్లిదండ్రుల్ని వదిలేసే పిల్లలున్నారు, కానీ పెంచలేక పిల్లల్ని వదిలేసిన తల్లిదండ్రులు లేరా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాబాయ్? ఏ పని చేసినా నిన్నే తలుచుకుంటున్నారా? పిల్లలు దూరంగా ఉంటే ఏ తల్లిదండ్రులైనా అంతే, కానీ మీకు పక్కింట్లో నుండి మసాలా వాసన వచ్చే వరకు అమ్మ గుర్తుకురాదు. పరుసు బరువు తగ్గితే కానీ నాన్న గుర్తుకురాడు. అందుకే ఫోన్ చేయడానికి కూడా మీకు టైం ఉండదు. ఎట్టికి నయ్యే బేటా, ఎట్టికి నయ్యే. సారీ బాబాయ్, మమ్మల్ని క్షమించండి. బేటా నాకు మాట ఇవ్వు. చెప్పండి బాబాయ్. నాకు ఇలా యాక్సిడెంట్ అయిందని వాటికి చెప్పవురా, తట్టుకోలేడు. దుబాయ్ నుండి ఎప్పుడు వస్తాడో అప్పుడే రాని ఊర్లో ఎదురు చూస్తుంటాం. వాడి జాగ్రత్త బేటా, జాగ్రత్త. బాబాయ్ జాగ్రత్త. మీ నాన్న బ్రెయిన్ ట్యూమర్, ఫేస్బుక్ పోస్ట్, ఇదంతా అబద్ధమే కదా? అబద్ధమే, కానీ నిన్ను ప్రేమించింది మాత్రం నిజం. నువ్వు పరిచయమయ్యాక ఇంకేం మాట్లాడకు. ఐ హేట్ యు. కాల్ చైనా. ఏంటి కాల్? కాల్ చైనా. ఓ, ఇంకా మీరు కాల్ చైనా అన్నారు అనుకున్నా. దానికే అయితే నీ పర్మిషన్ దేనికి? చాచా త్వరగా చెప్పేసి డబ్బులు పట్టుకుని పోదాం. అబ్ హమ్ లోగ్ పూంగ్ సెక్టర్ మే హై, యహాన్ సే కహాన్ జానా హై బోలో. చెప్పే చెప్పే. మేజర్ సాహబ్ జల్దీ బోలియే. బోలియే సాహబ్, బోలియే సాహబ్.
बोलिए साहब जल्दी बोलो बोलिए साहब बोलिए मेजर साहब जल्दी बोलिए नो नहीं चपनो ये वहीं चाचा नहीं चपले नो क्या हो क्या हो ना की टीवी ना चले दो ఏంటి నాకు టీవీ అలర్జీ ఉంది ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఎర్రబడతాయి ఆ తర్వాత దొబ్బుతాయి పోనీ కీరా మొక్కలు ఏమైనా తెప్పించమంటావా కళ్ళు చల్లబడతాయి అరే చూప్ ఇంకా ఎన్ని రోజులు రా మనం ఇక్కడ ఉండేది మనం ఏమైనా హనీమూన్ కొచ్చావా ఇప్పుడు గాని నువ్వు చెప్పలేదు అనుకో వాళ్ళు కాదు నేనే నేను కాల్చి పారదొప్తా రై దెంజరా దించు గన్ దించు ఓ లేపుతున్నావు తెల్లారులు భాయ్ ఇలా సీరియస్ లుక్ ఇస్తేనో స్లో మోషన్లో గన్ లేపుతున్నా పనులు జరగవు ఒక్క 5 నిమిషాలు వీడి నాకు వదలండి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని చెప్పకపోతే చంపేయండి ఏంటి కాదు నన్ను ఏయ్ చల్ హుట్ వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నావు ఓ నాంచుతున్నావు నీకు తత్కాల్ కాదురా ప్రీమియం తత్కాలే రే నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు కాదని ఇంకేమైనా చెప్పావనుకో నీ కాల్ పట్టుకుంటా చెప్పు చాచా అల్లని చూస్తేనే కొలై లీక్ అయిపోతుంది దానికన్నా ముందు నీకు విషయం చెప్పాలరా నాకే విషయాలు వంకాయలు వద్దు నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అంతే రే చెప్పి తినరా ఇంకొచ్చా నోరిపోవనుకో కొట్టుకొస్తా నోట్లో ఆ సొరంగ మార్గం గురించి మాత్రమే చెప్పు అర్థమైందా సరే చెప్తాను రాసుకో అదే చిరాకు పడితే గాని మాటెన్రు యాదవులు చెప్పు పూంచ్ సెక్టార్ నుంచి దక్షిణ వైపు మార్గం గుండా వెళ్తే ఆ వెళ్తే అక్కడ భారత సైనికులు దిగాలుగా కూర్చున్నారు భారత సైనికులు దిగాలుగా తర్వాత వాళ్ళ మధ్యలో నుంచి హీరో లేచి వాళ్ళలో నుండి మధ్యలో హీరో ఎందుకు వచ్చాడరా నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ కూడా వస్తుంది వాళ్ళిద్దరి మధ్య మంచి ఊపున సాంగేదైనా ప్లాన్ చేయొచ్చుగా తర్వాత సాంగే కదా నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి హీరో హీరోయిన్ పాటలు ఉండడానికి ఇదేమైనా సినిమా కదా నువ్వు నీ నాన్ సింక్ సినిమా కదేరా యదవ సినిమా కదే ఆ విషయం తెలిసి ఆడు బయటికి పోయాడు ఆడు రమ్మంటే వెళ్ళకుండా వాటాలు వేస్తున్నావు వాటాలు ఇప్పుడు పరిస్థితి ఏంటి చాచా తుమ్కో భాయ్ బులారే ఇడికి అన్ని విషయాలు చెప్పేశాను ఈయన తీసుకెళ్లారనుకోండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తీసుకెళ్ళండి ఏంటి చాచా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇందాక ఓవర్ యాక్షన్ చేసావు కదరా ఎల్లు భయ్యా తీసుకెళ్ళేకే గులాబ్ జామ్ అవుద్ది क्या देख रहा है बादशाह ऑनलाइन लो नाडू वो लोकेशन का डिटेल्स बोल हाय बादशाह भाई कैसे हैं आप मैं ठीक हूँ तू बोल ये बोला लो ये तो खाना खाया हाँ खाया तू बोल करी क्या है हे मैं ये मिनट नहीं किंतु करा पहले मैटर बोल समझा ठीक है बोलता हूँ एक सेकंड है చెప్పండు ఏంటో బాషాబాయ్ ఇప్పుడు కర్రీస్ మీరే వండుకుంటారా కర్రీస్ పాయింట్ నుండి తెచ్చుకుంటారా రే ఏ భూపంకర్ ఆ రహస్య మార్గం స్టార్టింగ్ పాయింట్ అది మాత్రమే చెప్పు నైతో సాలా చెప్పేస్తా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు భయ్యా మై పూంగ్ సెక్టర్ కే కరీబ్ మే హూ అలా స్ట్రేట్ గా 5 కిలోమీటర్స్ వెళ్ళండి కిదర్ నార్త్ యా సౌత్ అది మీ కంఫర్ట్ నాకు ఏదైనా ఓకే క్యా నార్త్ 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 జానికే బాద్ కిదర్ ఒక సిగ్నల్ వస్తుంది గ్రీన్ లైట్ అలాగనే రైట్ తీసుకోండి సిగ్నల్ రే పాగల్ ఇక్కడ సిగ్నల్ ఎందుకు ఉంటదరా ఓ లేదా ఇంతకు ముందు ఉండేదే అంటే ట్రాఫిక్ తక్కువైంది కదా అని తీసేసి ఉంటారు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద ఏ చెట్టు వస్తుంది చూడండి రే 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 ఇక్కడ అలాంటి చెట్లు ఎందుకు ఉంటాయి రా లేదా అంటే ట్రాఫిక్ ఎక్కువైందని నరికేసినట్టున్నారు
బాసాబాయ్ అక్కడ గవర్నమెంట్ చెప్పండి ఇలా చెట్లు నరికేవద్దని పోలీసులు పెరిగిపోతుంది. చాలా మజా కర్రారేక్యా బాయ్ ప్రతిదానికి సీరియస్ అయిపోతున్నాడు బాయ్ ఇలా అయితే నేను చెప్పను తూచ్ వెళ్ళిపోతా. సారీ మిస్ అయింది, ఈసారి మిస్ చేయను, ప్రామిస్. బాయ్ ముజే చోడ్ దో బాయ్, ఆ మేజర్ నాకు పూర్తిగా చెప్పలేదు, నిజం చెప్తున్నాను. బాయ్ వీళ్ళని చూస్తుంటే ఆ దేశ రహస్యాలు ఒరిజినలా కాదా డౌట్ వస్తుంది బాయ్. సిటీలో మన వాళ్ళకి చెప్పి తెలుగు చదవడం వచ్చిన వాళ్ళను రేపు పంపమను. జీ బాయ్. కల్ సారా ఖేల్ ఖతమ్ హో జాయేగా. బయటికి వెళ్ళినోడివి చావును ఎత్తుక్కుంటూ మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావురా? ఏరా అంతా తెలిసి వెనక్కి వచ్చావేంటి? పారిపోవడం కుదరలేదా? నాకు ఇలా యాక్సిడెంట్ అయిందని వాటి చెప్పవురా, తట్టుకోలేడు. రే ఆ క్లాస్ని తిందాం పద. మంచి జోకేసర్ గారు నవ్వు వచ్చింది. జోక్ క్యా వో? ఇండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుంది అన్నారు కదా, మంచి జోక్. మ్యాచ్ చూడండి. ఏ దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా? ఉదర్ 6 వికెట్ గిర్ గయా, దూసరా రన్ బనానే. ఎలా గెలుస్తుంది బే ఇండియా? ఈరోజు ఇండియా గెలుస్తుంది. బెట్టేంటో చెప్పండి బాయ్. నీ అబ్బా బెట్టేంట్రా? రే చెప్. మీరు చెప్పండి బాయ్, ఇండియా ఓడిపోతే మీరేం చెప్తే అది చేస్తాం, పాకిస్తాన్ ఓడిపోతే మేము అడిగింది చేస్తారా? ఏంట్రా బ్రెయిన్ దుబ్బిందా? రేపు ఎలాగో చేస్తాం, అదృష్టం బాగుంటే ఇండియా గెలిచింది అనుకో, మనల్ని వదిలేమని అడుగుదాం. బోల్ డీల్ ఓకేనా? ఓకే డీల్. తర్వాత మాట తప్పితే? అల్లాకి కసం మాట తప్పేది లేదు. మేజర్ ఇప్పుడు నవ్వు రావట్లేదే, బెట్ హార్ గయా నా, అవి క్యా కరేంగే తుమ్ లోగ్. మేరా పేరు మే దర్ద్ హో రా, వచ్చి కాలు పట్టు. మేరా కపడా బహుత్ గందా హో గయా యార్, థోడా వాష్ కర్ దో రా. యే సబ్ నహీ చాహియే ముజే, సిర్ఫ్ పాకిస్తాన్ జిందాబాద్ బోల్ బస్. క్యా సోచ రహా హై బోల్. పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్.
పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్. క్యా సాబ్, మీకు స్పెషల్గా చెప్పాలా? బోల్. ఏంటి, దేశభక్తి అడ్డొస్తుందా? దేశాన్ని అమ్మేసిన మీకు దేశభక్తి ఎక్కడదురా? బోల్. పైసలు ఇస్తే గానీ ఏ పని చేయడానుకుంటా బాయ్. ఇప్పుడు చెప్పు. చెప్పు, చచ్చిపోతావు. జిందాబాద్, జిందాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, జిందాబాద్. క్యా బోలా రే తూ? భారత్ మాతా కీ జై, వందే మాతరం, వందే మాతరం. बाबा, ये क्या किया तूने? दिमाग खराब हो गया क्या तेरा? जा, जाकर इसका बुलेट निकाल और ट्रीटमेंट दे. क्यों छोड़ दिया भाई? आपके सामने हिंदुस्तान जिंदाबाद बोलेगा? आप बोले तो उड़ा दो साले को. बच गया साला आज. ఏం బాబాయ్ ఇది? వాళ్ళు అడిగిన చెప్తే సరిపోయేదిగా. ఎలా చెప్తాడురా? ఎలా చెప్తాడు? మనమంటే అదోలం కాబట్టి చెప్పేశాం. ఆయన దేశభక్తుడు, పైగా ఒకప్పుడు డిఫెన్స్ తరకు తాగిన బాడీ కదా. దేశం మీద గౌరవం, భక్తి, అందుకే చెప్పడు. వాడు మూడు బాగుంది కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే చంపేసేవాడు అంతే. ఆయనకి ప్రాణం కన్నా దేశం ముఖ్యం. డిఫెన్స్ వర్క్ తాగాడు కదా, దేశమే ముఖ్యం. అంతేనా చాచా? అసలు నాకు తెలియగడుగుతా ఏంటంటే ఈ దేశం గొప్ప? మా తాత కోచి కట్టినప్పుడు అన్నారు, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ అని. ఇప్పుడంతా లోవెస్ట్ ప్యాంట్లు వేస్తున్నారు. ఇంకా డెవలపింగ్ కంట్రీ అయినా ఛా, శరమ్ కి బాత్. ఇక్కడ నీకు విషయం అర్థం కావట్లే. ఇండియా ఇస్ ఎ గ్రేట్ కంట్రీ, మేరా భారత్ మహాన్ అని చాలా మంది అంటుంటారు చాచా. కానీ ఆ చాలా మందిలో చాలా మంది ముందోడేమనుకుంటాడో వెనకోడేమనుకుంటాడో అని ఇక్కడ నుండి అనేవాళ్ళే. ఇక్కడ నుండి అనేవాళ్ళు ఎవరూ లేరు, ఉండరు కూడా. అసలు భారత్ మాతకి జయ అని ఎందుకు అనాలి? ఏం పీకిందని దేశం భారత్ మాతకి జయ అనాలి? లంచాలు లేదే పనులు జరగవు, రికమెండేషన్ లేదే ఉద్యోగాలు రావు. నాయకులు అంటుంటే చాలు, మోసాలు చేసేవాళ్ళు కూడా మొనగాళ్ళ పెట్టి తిరిగేస్తారు. అందుకే చదువుకున్నంతా దేశాలు పట్టిపోతున్నారు. ఎవరో ఎందుకు? మేము కూడా దుబాయ్పై బతుకుతాం అనుకున్నాం, మోసపోయాం. ఎవడో పాకిస్తాన్ ఆడో ఇంకో దేశపుడో మోసం చేయలే, ఈ దేశపుడే, మన దేశపుడే మోసం చేశాడు. అందుకే భారత్ మాతకి జై కాదు, భారత్ మాతకి జయను. నోరు మీర లంచా కొడక. కోపం వచ్చిందా? వస్తుంది. అనకూడని మాట తప్పుడు మాట అన్నాను కదా, కోపం వస్తుంది. నువ్వు చేసే ఏదో పనులకు నిన్ను వదిలేసి మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లెల్ని అంటే కోపం వస్తుంది. రావాలిగా. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతుకుతూ కొంతమంది ఏదో లంచాలు తీసుకుని మోసాలు చేసేవాళ్ళని వదిలేసి మొత్తం దేశాన్ని తిట్టడం, మీ అమ్మని, మీ అక్కని, మీ చెల్లెల్ని తిట్టడం అంత తప్పురా. కన్నవాళ్లని కట్టుకున్న దాన్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఎండని చలిని వానని లెక్క చేయకుండా ఈ దేశాన్ని రక్షించడానికి రా డిఫెన్స్ లో చేరేది. నీలాంటి ఎదవలనుకున్నట్టు మందు కొట్టడానికి కాదు. ఇందాక అడిగావే భారతమాతకి జయంతి కొట్టాలని, అమ్మ బ్రతుకునిస్తే దేశం బ్రతకనిస్తుందిరా.
చాలా దేశాలకన్నా స్వేచ్ఛగా బ్రతకనిస్తుంది. అందుకు భారత మాతకి జై కొట్టాలి. ఈ స్వేచ్ఛ కోసం ఎందరో ఊపిర్లు వదిలేరు. ఈరోజు నువ్వు పీల్చే గాలి వాళ్ళు వదిలేసిన ఊపిర్రా, వాళ్ళు వదిలేసిన ఊపిరి. అందుకు భారత్ మాతకి జై కొట్టాలి. ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆ మూవెన్నెల జెండాని చూస్తూ జాతీయ గీతం పాడితే తెలుస్తుందిరా ఈ దేశం గొప్పతనం ఏంటో, ఈ దేశం గొప్పతనం ఏంటో. జై హింద్. నువ్వు అనుకునే తప్పురా, నీకు అర్థం కావాలని ఇందాక ఓ తప్పుడు మాట మాట్లాడాను, నన్ను క్షమించు. కానీ ఒక్క మాట, దైవభక్తి లేనుండి నాస్తికుడు అంటారు, దేశభక్తి లేనుండి ఏమంటారో నాకు తెలియదు. కుదిరితే కష్టపడే ఓ పదం కనిపెట్టండి. क्या है भाई हिंदुस्तान के झंडे के कलर? तुझे पता है कल तारीख क्या है? 15 अगस्त. 15 अगस्त నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు. కల్ మేరా సప్నా పూరా హో జాయేగా. సమ్జా నహీ భాయ్. ఎప్పట్లాగే రేపు పరేడ్ గ్రౌండ్స్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. పొలిటీషియన్స్, పోలీసులు, సెలబ్రిటీలు, ముఖ్యంగా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా పిల్లలు, స్కూల్ పిల్లలు వేలల్లో ఉంటారు. ఇసిలియమైన ఉదర్ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ కియా హై. అక్కడ జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో స్టేట్లో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేసిన వాళ్ళ వెహికల్స్ని గ్రౌండ్ చుట్టూ తిప్పుతారు. ఓ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఈ సైకిల్ని తిప్పుతారు. ఇందులో ఆల్రెడీ ఓ సెల్ ఫోన్ బాంబ్ ఫిక్స్ అయి ఉంది. పిల్లలు ఈ సైకిల్ని గ్రౌండ్ మధ్యలోకి తీసుకురాగానే అందులో ఫిక్స్ చేసిన సెల్ నంబర్కి డైల్ చేస్తే గ్రౌండ్ లో సెక్యూరిటీ చెక్ ఎక్కువ ఉంటుంది కదా బాయ్. ఉదర్ పోలీస్ డిపార్ట్మెంట్ పే హమారా ఆద్మీ ఓ సైకిల్ అందరు లేక జాయేగా. మనం చేయాల్సిందల్లా సేఫ్ గా గ్రౌండ్ దగ్గరికి దీన్ని తీసుకెళ్లడమే. టీకే భాయ్, కళ్ళం లో తీసుకోలేక జాయేగా. నాయ్ ప్యాకెట్ లెక్కావు, వీళ్ళు తీసుకెళ్తారు. దీనిలో వాళ్ళతో వెరిఫికేషన్ పని ఉంది కదా బాయ్. అవి ఒరిజినల్ అయితేగా వెరిఫై చేయడానికి. క్యాబులరా బాయ్? వాళ్ళు డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు బాషా ఫోన్ చేశాడు. యాదే, నేను చెప్పేది నిజం బాయ్, అది సినిమా కదా, వాళ్ళని వదలొద్దు. వాళ్ళని ఆ రోజే చంపేసేవాడిని, కానీ ఎంత ధైర్యంగా మనల్ని ఫూల్స్ చేశారంటే ఏ ఇన్ఫార్మర్స్ ఓని డౌట్ వచ్చి బయటికి వెళ్ళకుండా ఆపా. వెరిఫికేషన్ అని వాళ్ళని ఆపింది వీడియో కాన్ఫరెన్స్లో భాషతో మాట్లాడించింది వాళ్ళేంటో తెలుసుకోవడానికి. లేకిన్ ఓ తీనో బేవకూఫే, ఆ మేజర్ గార్డ్ కథ రాస్తే వీళ్ళిద్దరూ పూర్తిగా చదవకుండా నిజంగా దేశ రహస్యాలు అనుకుని మనకి అమ్మాలనుకున్నారు. ఈరోజు క్రికెటే కాదు, తర్వాత హిందుస్థాన్పై గెలిచేది పాకిస్తానే. 3 రంగుల హిందుస్థాన్ జెండా ఒకే రంగులో మారాలి, ఎర్రగా రక్తంతో తడిసిపోవాలి. అల్లాహు అక్బర్.
నిన్న జరిగిన దానికి సారీ. ఎవరి దేశం అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పమనడం నాదే తప్పు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఓ వెరిఫికేషన్గా వాచ్ చూడు, మా వాళ్ళు చూసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే మసూద్ మీకు టచ్లో వస్తాడు. శుక్రియా భాయ్. ఠీకే భాయ్, చల్తే శుక్రియా. వెళ్ళమనగానే వెళ్ళిపోవడమేనా? డబ్బులొద్దా? సిటీ మే హమారే ఆద్మీ హే, నేను చెప్తాను, వాడు తెచ్చిస్తాడు. అక్తర్ భాయ్, ఓ ప్యాకెట్ లేకరా. భాయ్, ఆజ్ ఆప్కా ఇండిపెండెన్స్ డే హైనా, మేరే తరఫ్ సే ఏక్ స్మాల్ గిఫ్ట్. డ్రెస్, న్యూ డ్రెస్. హిందుస్థాన్ నడిచే వస్తున్నట్లుంది. డబ్బుల గురించి మా వాడికి చెప్పాను. గోబీ పరేడ్ గ్రౌండ్స్ మే ఈ సైకిల్ ఇసుకోదేదో పైసలు లేవు. ఠీక్ అయి జావు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. శుక్రియా భాయ్. తరువాత ప్రభుత్వ శాఖల వారి శకటముల ప్రదర్శన. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ఉచితముగా సరఫరా చేయు త్రివర్ణ ద్విచక్ర వాహన ప్రదర్శన.
destroy later. Oh, come on. Come on. इंडिपेंडेंस डे सेलिब्रेशन जरूरता ही इसीलिए मैंने उधर बॉम्ब ब्लास्ट प्लान किया है पिल्ललो ये साइकिल ने ग्राउंड मध्यलो की तीस को रागाने अंदुलो फिक्स जैसे ना सेल नंबर की डायल चेस्ते ठाम ये तो चेदम बाबा है ब्लास्ट जरगड़ा अनमात्रम बिल्ले तो देश ने अमेटन चूसर मेरे एंजेस्टर ला चस्तम देशम कोसम चस्तम सबाश हाय सिस्टर कैसे हो सब ठीक ठाक है ना हाय ఏంటి లావై పోయావ్ నా మీద బెంగ పెట్టుకున్నావా గో టు హెల్ నేను ఎల్లక లొకేషన్ షేర్ చేస్తా నువ్వు కూడా వచ్చేసే రేయ్ నోర్మీరా ఆదర్శి ఆదర్శి ప్లీజ్ ఆదర్శి సారీ చెప్తున్నాగా మాట్లాడు मुझे भी माफ कर दो सिस्टर आ నిన్న మోసం చేశారంటే దానికి మొత్తం కారణం నేనే ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ మాఫ్ కర్ దో సిస్టర్ సిస్టర్ ప్లీజ్ నీ దాదమ్ మీద పుట్టు వచ్చలే చెందకో తో బుద్ధ వరుణం తీసుకుంటానే కట్ కట్ వీడి కట్ చెప్పరా ఆపనది యాక్టింగ్ ఒరేయ్ ఫైల్స్ ఆపరా ఆపు ఒరేయ్ నాన్సింగ్ మంచి ఫ్లోలో ఉంటే కట్ చెప్తావ్ ఏంటి సొంత యాక్టింగ్ నేనేం చెప్పే నువ్వేం చేస్తున్నావురా చేయి పట్టుకుని డైలాగ్ చెప్పమంటే కాల్ పట్టుకుని చెప్తున్నావా అసలు బాలేదు మొత్తం వన్ మోర్ క్యా వన్ మోర్ ఆ ఆల్ తో చేయించుకో నేను మాత్రం చేయ అరే 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 ఇది మన స్టోరీ కదరా నేచురల్ గా ఉంటదని మిమ్మల్ని పెట్టుకున్నాను దయచేసి చెప్పినట్టు చేయండిరా ఆ నువ్వు పెద్ద మైక్ టైసన్ అంత డైరెక్టర్ మరి నువ్వు చెప్పిందల్లా చేయడానికి మైక్ టైసన్ డైరెక్టరా వాడికి ఏం తెలియదు బాబాయ్ రేయ్ మైక్ టైసన్ అంటే పాప్ సింగర్ రా పాప్ సింగర్ రా పాపా నువ్వు ఎందుకమ్మ ఖాళీగా ఉన్నావు నువ్వు కూడా ఏదైనా చెప్పు నేను డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను డోంట్ డిస్టర్బ్ మీ ఎవడ తగ్గట్లేదుగా బాబు డైరెక్టర్ నా సీన్ ఎప్పుడు చెప్తారయ్యా అవతల బ్యారల్ టైం అయిపోతుంది ఈ సీన్ అవ్వాలి కదయ్యా ఈ లోపల ఎల్ సెట్ లో కల్దోళం కొపో కెమెరా మ్యాన్ గారు దాంట్లో ఏం చూస్తారా ఇది పెట్టు చూడండి పగలే చీకటి అయిపోతుంది ఓన్లీ 500 రూపీస్ మాత్రమే సూపర్ అండి అచ్చు జేమ్స్ కెమెరా మ్యాన్ లో ఉన్నారు ఇప్పుడు ఏసీ లుక్కి మారిపోయరా మసిన గడ్డం తీసేసి క్లాసీ లుక్కి చేరా మూలన ఉన్న డొక్కు స్కూటరే హార్లేడీగా మారిపోయరా సిగరెట్ ముక్కల రేంజ్ కాదు హుక్కా కొట్టేసైరా కారుల సీటే తారు మారురా కొరియర్ బాయ్ కింగ్ అయ్యరా లైఫ్ కు లైఫే ఇవ్వడానికి కేర్ ఆఫ్ మన మేరా
మిలియన్ డాలర్ ఇల్లు కట్టారా, బిలియన్ మార్కెట్ షేర్ కొట్టారా, థౌజండ్ వాళ్ళ పేర్చినట్టుగా సక్సెస్ నీదే రాసి పెట్టుకోరా. ఆకాశం మంచులో రహదారి వెయ్యాలి, ఆనందం మంచులో షాంపైనే పొంగాలి, నీకంటూ ఈ రోజే